ప్రియమైన దేవుని సంగమా, మానవుడికి ఒక చిత్తం ఉంటుంది, అది నెరవేరాలని బలంగా కోరుకుంటాడు. కానీ ఒక విషయాన్ని మరిచిపోతాడు, మనల్ని సృష్టించిన దేవునికి ఒక చిత్తం ఉంటుంది, మన చిత్తము కంటే ఆయన చిత్తము గొప్పది. మనం అనుకున్నవన్నీ జరుగుతాయా చెప్పండి, లైఫ్లో చెప్పండి, అనుకున్నవన్నీ జరుగుతాయా? అస్సలు జరగవు. కొన్ని కొన్ని అనుకోకుండా జరిగిపోతాయి, కొన్ని కొన్ని అనుకున్నా జరగవు, కొన్ని కొన్ని అనుకుంటే జరుగుతాయి. మూడు గుర్తుపెట్టుకోవాలి మీరు. కొన్ని కొన్ని అనుకున్నవి ఏమవుతాయి? జరుగుతాయి. కొన్ని కొన్ని అనుకున్నవి జరగవు, కొన్ని కొన్ని అనుకోకపోయినా జరుగుతాయి. ఇవి మన లైఫ్లో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో కనబడేటువంటి విషయాలు. వీటన్నిటిలో మూడు విషయాలు కదా మనం అనుకున్నాం. అనుకున్నవి జరిగాయి, అనుకున్నవి జరగలేదు, అనుకోకపోయినా జరిగాయి. మూడు విషయాలు మనం అనుకున్నాం కదా, మూడు విషయాలు అనుకున్నాం. కానీ ఈ మూడు విషయాలు కూడా దేవుడు అనుకుంటే జరిగాయి, దేవుడు అనుకుంటే జరగలేదు. అంటే ఆయన అనుకున్నది జరుగుతుంది. అది మనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ఈ మూడు విషయాలు అర్థం చేసుకున్నప్పుడు మనకేమర్థమైంది? టోటల్గా ఆయన అనుకున్నదైతే 100% జరిగిపోతుంది. ఈ మూడు విషయాలు ఆయనకు అప్లై అవ్వవు. అందులో ఒకటే అప్లై అవుతుంది, అనుకున్నవి జరిగాయి అనేది ఒకటే అప్లై అవుతుంది ఆయనకి. ఇంకో రెండు ఉన్నాయి చూడండి, అనుకున్నా జరగలేదు, అనుకోకపోయినా జరిగాయి. ఈ రెండు కూడా ఆయనకి అప్లై అవ్వవు. విచిత్రంగా ఉంది కదూ. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ లైవ్ ఓపెన్ చేసుకుని చూడండి, మన ఛానల్లో అలాగే ఉంటుంది ఎప్పటికీ. రైట్, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. దేవుడు ఏదనుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి మానవుని చిత్తం కంటే కూడా ఎవరి చిత్తం గొప్పది? దేవుని చిత్తం గొప్పది. ఇప్పుడు మరో పాయింట్ చెప్తా. మీరు అనుకున్నవి జరిగాయనుకోండి, హ్యాపీ. మీరు అనుకున్నవి దేవుడు అనుకోలేదనుకోండి, జరగలేదనుకోండి, బీపీ. అవునా కదా? మీరు అనుకున్నవి జరిగితే హ్యాపీ, అనుకున్నవి జరగకపోతే బీపీ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మనం అనుకున్నవి దేవుడు అనుకునేవే అయితే అనుకున్నవన్నీ జరుగుతాయి. నా పాయింట్ మీకు అర్థం కావాలి. మనం అనుకున్నవి దేవుడు అనుకునేవే అయితే అనుకున్నవన్నీ జరుగుతాయి. మనం అనుకున్నవి దేవుడు అనుకునేవి కాకపోతే ఎన్ననుకున్నా జరగవు. కాబట్టి ఒక సీక్రెట్ ఏం తెలుసుకోవాలంటే, మనం అనుకునే ప్రతిదీ, మనం అనుకునే ప్రతిదీ ఆయనకు అనుకూలమైనదిగా ఉంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కనుక మనం ఆయన అనుకూలతలు ఏంటో తెలుసుకోగలిగితే ఆ రూట్లో మనం డెవలప్ అవ్వచ్చు, ఆ రూట్లో మనం ఆనందంగా ఉండొచ్చు, ఆ రూట్లో మనం సంతోషంగా ఉండొచ్చు, ఆ రూట్లో మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందొచ్చు. ఆ రూట్ తెలుసుకోవడమే మన విధి, మన ధర్మం, మన కర్తవ్యం. రైట్. ఈరోజు ఒక విలువైన విషయాన్ని మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు క్రైస్తవుల్ని మాత్రమే ప్రేమిస్తాడా, లేదా తనను నమ్ముకున్న వాళ్ళని మాత్రమే ప్రేమిస్తాడా? హిందువుల్ని, ముస్లింల్ని, జైనుల్ని, బౌద్ధుల్ని, ఆయన నమ్మని వారిని కూడా ప్రేమిస్తున్నాడా? ఎస్, అందరినీ ప్రేమిస్తున్నాడు. రైట్. యెహోవా అందరికీ ఉపకారి, యెహోవా అందరికీ ఉపకారి. రైట్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు క్రైస్తవుల్ని మాత్రమే ప్రేమిస్తున్నారా, హిందువుల్ని, ముస్లింల్ని, జైనుల్ని, బౌద్ధుల్ని, దేవుణ్ణి నమ్మని వాళ్ళను కూడా ప్రేమిస్తున్నారా? సౌండ్ తగ్గింది, సౌండ్ తగ్గింది. ఇప్పుడు క్రైస్తవులందరూ మాట, వీళ్ళందరినీ పక్కన పెట్టండి, వీళ్ళందరినీ పక్కన పెట్టండి, మేము క్రైస్తవుల్ని ప్రేమించాం కదా సరిగా,
మా సంఘంలోనే మాకుమాకుపడదు, మా సహవాసంలోనే మాకుమాకుపడదు, గట్టిగా మాట్లాడితే మా ఇంట్లోనే మాకుమాకుపడదండి. మీరు ఇలాంటి పెద్ద పెద్ద ప్రశ్నలు అడిగితే మా దగ్గర సమాధానాలు ఉండవండి అంటారా? సరే, మనం ఎలా ఉన్నా కూడా దేవుడు అందరినీ ప్రేమించేవాడు, అందరి పట్ల ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడు. అందరి పట్ల ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు, అందరినీ ప్రేమిస్తాడు. ఎందుకో చెప్పనా? అందరూ ఆయన పిల్లలే కాబట్టి, అందరూ ఆయన సృష్టించిన వారే కాబట్టి, అందరూ ఆయన వలన సృష్టించబడ్డారు కాబట్టి, మనకున్న భేదాలు, భేషజాలు, పక్షపాతం కన్నతండ్రి అయిన దేవుడికి ఉండవు. ఎవరు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళను మరింత ఎక్కువగా ప్రేమిస్తాడు, వాళ్ళ పట్ల మరింత కేర్ తీసుకుంటాడు, వాళ్ళను మరింత కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. వాళ్ళ బాధ తన బాధగా, వాళ్ళ కష్టం తన కష్టంగా, వాళ్ళ శ్రమ తన శ్రమగా, వాళ్ళ ప్రతి పరిస్థితి తన పరిస్థితిగా భావించి వాళ్ళకి సహాయం చేస్తాడు దేవుడు. అంత ప్రేమ గలవాడు, అంత కృపగలవాడు. ఈరోజు ఒక విశేషమైన చరిత్ర మీతో పంచుకోవాలనుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక విశేషమైన చరిత్ర, ఆ చరిత్రలో దాగినటువంటి సంఘటనలు, అందులో దాగినటువంటి ఎన్నో విలువైన మలుపులు, వాటన్నిటి వెనక దేవుని చిత్తమే ఎలా జరిగిందో. మానవుని చిత్తం కంటే దేవుని చిత్తం గొప్పది, ఆయన చిత్తానికి తలొగ్గితే అన్నీ మనకు అనుకూలమవుతాయి అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుని ఇంటికి వెళ్ళబోతున్నాం. కనుక ముఖ్యంగా యవనస్తులు, యవనస్తురాళ్ళు కూడా, పెద్దలు చిన్నలు కూడా శ్రద్ధాశక్తులతో ఈ యొక్క చరిత్ర లోతుల్లోనికి వెళ్దాం, సత్య అవగాహన చేసుకుందాం. రైట్ రైట్. మీ అందరూ మీ అందరి చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి, వ్రాయబడినటువంటి కొన్ని సంగతులు, గ్రంథంలో వ్రాయబడినటువంటి కొన్ని సంగతులు మనం చూస్తే, రాజులు 2:14 ఒకసారి చదవాలి. అతడు హమాతునకు పోవు మార్గము మొదలుకొని ఇస్రాయేలు వారి సరిహద్దును మరల స్వాధీనము చేసుకునెను. జాగ్రత్తగా చూడండి, గథెపెరు ఊరివాడైన అమిత్తైకి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా, తన సేవకుడైన యోనా అను ప్రవక్త, ఈ యోనా అనే ప్రవక్త మనకి ఇక్కడ కనబడుతున్నాడు. అంటే ఇప్పుడు ఆ పై వచనాలు మీరు చదివితే, 2 యరోబాము ఇస్రాయేలీలను పరిపాలిస్తున్నటువంటి కాలంలో యోనా అనే ప్రవక్త ఇస్రాయేలీల మధ్యలో పరిచర్య చేస్తున్నాడు. ఒక ప్రవక్తగా ఇస్రాయేలీల మధ్యలో పరిచర్య చేస్తున్నటువంటి ప్రవక్త, ఇస్రాయేలీలలో పుట్టినటువంటి ప్రవక్త. ఈ గథెపెరు అనేది గలిలయ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది, నజరేతుకు కొంచెం సమీపంగా. నజరేత్ అనేది యేసుక్రీస్తు ప్రభువారు పెరిగినటువంటి ప్రాంతం, మీ అందరికీ తెలుసు. ఆ పేరును బట్టి ఆయన నజరేయుడు అనబడ్డాడు. ఈ సంగతి కూడా మీ అందరికీ తెలుసు, బైబిల్ చదివే వాళ్ళందరికీ విషయాలు తెలుసు. ఆ పరిసర ప్రాంతాల్లోనే, అంత సమీప ప్రాంతాల్లోనే గథెపెరు అనేది ఒకటి ఉంటుంది. ఈ గథెపెరు ప్రాంతానికి చెందినవాడే యోనా, జోనా. ఈ ప్రవక్త కేవలం ఇస్రాయేలీల మధ్యలో పరిచర్య చేసేవాడు, అక్కడ మాత్రమే పరిచర్య చేసేవాడు, ఆ ఏరియాలో మాత్రమే, వారికి మాత్రమే దేవుని జ్ఞానాన్ని ఉపదేశించడానికి దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. అయితే ఈ యోనా పేరు మరి మీకు ఎక్కడ కనబడదు? ఇంకా మళ్ళీ డైరెక్ట్ ఎక్కడ కనబడద్ది? ఎక్కడ కనబడద్ది? యోనా గ్రంథంలోనే కనబడద్ది, డైరెక్ట్ హెడ్డింగే అయింది. ఇక్కడ కనబడినటువంటి యోనా పేరు, ఈ చరిత్ర మళ్ళీ మనకి ఎక్కడికి వెళ్ళిపోవాలి? డైరెక్ట్ యోనా గ్రంథానికి వెళ్ళిపోవాలి. యోనా పేరు కనబడుతుంది మనకి అక్కడ. ఏమండి? రైట్. ఇప్పుడు ఒక విషయాన్ని మనం చూద్దాం. ఈ యోనా, ఆ యోనా ఒకడా కాదా అనే పరిశోధనలో చాలామంది బైబిల్ పండితులు ఏమంటారంటే, ఈ యోనా, ఆ యోనా ఒకడు కాదు అంటారు. కానీ మరికొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే, లేదు లేదు, ఈ యోనాయే, ఆ యోనా
ఇక్కడ నుంచే దేవుడు అతన్ని అక్కడికి తీసుకెళ్లి వాడుకున్నాడు అని చెప్తారు. సరే దీని మీద తర్జన భర్జనలు క్రైస్తవ సమాజంలో చాలా కాలంగా జరుగుతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఇతను అక్కడి వాడు కాడు అని వ్యతిరేకించడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే గలిలయ నుండి ఏ ప్రవక్త రాడు కదా అనేది ఉంది కదా, యేసు ప్రభుకే అది అడ్డమైంది కదా. ఎందుకంటే నజరేత్ అనేసరికి గలిలయలో ఏ ప్రవక్త పుట్టడు అన్నారు. మరి ఆయన్నే అన్నప్పుడు ఈయన్ని కూడా అనరా. కాబట్టి ఇతను అక్కడి వాడై ఉండడు అంటాడు. కానీ గతేబెరే అనే ప్రాంతం ఆ పరిసరాలకే చెందింది. కానీ ఇక్కడ యోనాని దేవుడు వాడుకున్నట్టు కనబడుతుంది. అంటే గలిలయ నుంచి ఏ ప్రవక్త రాడనేది కూడా ఎలా కనబడుతుంది మనకి, అది అబద్ధమే. ఎందుకంటే గ్రంథంలో వ్రాయబడింది రిఫరెన్స్. గతేబెరే అనే ప్రాంతం గ్రంథంలో క్లియర్గా మెన్షన్ చేశాడు. ఈ యోన అక్కడ రెండో యరోబాము కాలంలో పరిచర్య చేశాడని కూడా మెన్షన్ చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించవలసినటువంటి పాయింట్ ఏంటంటే ఇతను అతనా కాదా అని క్రైస్తవ్యంలో లేదా బైబిల్ సిద్ధాంతకర్తల మధ్యలో జరుగుతున్న యుద్ధాన్ని కాసేపు పక్కన పెట్టి మనం ఆలోచించవలసినటువంటి పాయింట్ ఏంటంటే ప్రవక్తలందరూ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? ధర్మశాస్త్రం రచించిన ప్రవక్తలందరూ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? యూదుల్లో నుంచే వచ్చారు, ఇస్రాయేలీలో నుంచే వచ్చారు కదా. ప్రవక్తలు ఇస్రాయేలీలో నుంచే వచ్చి ధర్మశాస్త్ర కాలంలో పరిచర్య చేసి ప్రవచనాలు చెప్పి తమ పరిచర్యను ముగించారు. అంటే యోనా కూడా ఎక్కడి వాడై ఉంటాడు? ఆబ్వియస్లీ ఇస్రాయేల్ వాడై ఉంటాడు. ఇప్పుడు ఈ యోనా అనే గ్రంథంలో యోనా చేస్తున్నటువంటి పరిచర్య ఇస్రాయేల్ కొరక చెప్పండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఎటు వెళ్ళిపోతున్నాం? మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? యోనా గ్రంథానికి వెళ్ళిపోతున్నాం. వచ్చేయండి అక్కడికి అందరూ కూడా. ఇంకా లేట్ ఎందుకు? ఇంకా ఇదంతా ఇంట్రడక్షన్, మీకు అర్థం కావాలి. రేపు పొద్దున మళ్ళీ మీకు ఏమైనా డౌట్లు వస్తే ఆ డౌట్లన్నీ ఇప్పుడే క్లియర్ అయిపోవాలని ఇవన్నీ మీకు చెప్పి అక్కడ తీసుకెళ్తున్నా. డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మనం? యోనా గ్రంథానికి వెళ్ళిపోతున్నాం. యోనా గ్రంథంలో ప్రారంభ అధ్యాయంలో ఏం రాయబడింది? యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. అమిత్తయి అక్కడ కూడా రెండో రాజులు 14:25లో కూడా గత్తె పేరు ఊరివాడైన అమిత్తయి. తండ్రి పేరు ఒకటే, వ్యక్తి పేరు కూడా ఒకటే. అందుకే చాలామంది ఆయన అయినా ఒకటే అంటారు. ఒకళ్ళ ఒకటే అయితే అయ్యి ఉండొచ్చు, మనకి ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు దాని గురించి మనం కొట్టుకు చావాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు కాదండి మా దగ్గర ఆధార్ కార్డు ఉందన్నారు అనుకో మీరు, అప్పుడు మాట్లాడదాం. మా దగ్గర ఆధార్ కార్డు ఉందండి, ఓటు గుర్తింపు కార్డు కూడా ఉంది. అసలు కుదరదు మీరు అలా ఆ యోనా వేరు ఈ యోనా వేరండి అన్నారనుకోండి, అంటే అమిత్తయి ఆ అమిత్తయి వేరు ఈ అమిత్తయి వేరు అన్నారనుకోండి, అప్పుడు చూద్దాం. సో ప్రస్తుతానికి మనకు వద్దు. కొంతమంది క్రైస్తవ సమాజంలో 7 మాటల గురించి కూడా కొట్టు చచ్చేవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ, తెలుసా మీకు? సిలువలో పలికిన 7 మాటల్లో ఎక్కువ మంది ఒకటి మాట, రెండో మాట, మూడో మాట, నాలుగో మాట అని ఒక ఆర్డర్లో పెట్టేశారు. కొంతమంది ఆ ఆర్డర్ ఒప్పుకోరు. మీరు ఒకటో మాట అనేది వాళ్ళు మూడో మాట అంటారు, వీళ్ళు మూడో మాట అనేది వాళ్ళు 5వ మాట అంటారు, వాళ్ళు 5వ మాట అనేది వీళ్ళు 7వ మాట అంటారు. అలా రకరకాల కొట్టు చేస్తుంటారు. అప్పుడు నేను అంటాను, అరే ఏ మాట అయితే ఏంది, అన్నీ యేసు ప్రభు మాటలే కదా అంటాను. అంతే కదా. ఇప్పుడు ఏ మాట అయితే ఏంది, అది దానికి నెంబరింగ్లో కొట్టుకు చావడం ఎందుకు? అన్నీ ఎవరు మాట్లాడి చెప్పండి, యేసు ప్రభు మాటలే కదా. సో కాబట్టి మనకు అది వద్దు. సరే ఇప్పుడు ఇస్రాయేలీల మధ్యలో యోనా పరిచర్య చేస్తున్నాడు, ఎందుకంటే ఇస్రాయేలీల ప్రవక్త అతను. మరి ఇస్రాయేలీల ప్రవక్త యోనా గ్రంథాన్ని రచించాడు. యోనా గ్రంథం ఎవరి మధ్యలో జరిగిన పరిచర్య? ఇస్రాయేలీల వాళ్ళు. అదే అడుగుతున్నా, నినివే నాకు తెలిసి లేవు. ఇస్రాయేలీల అని అడిగా, నినివే పట్టణస్తులు ఇస్రాయేలీల కాదు కదా. ఎవరు పరిపాలిస్తున్నారు వాళ్ళని? యూదారాజులా, ఇస్రాయేల్ రాజులా? మరి ఎవరు పరిపాలిస్తున్నారు? అష్షూరు రాజులు పరిపాలిస్తున్నారు. అష్షూరు రాజులు నినివే పట్టణాన్ని పరిపాలిస్తున్నారు. అష్షూరు రాజ్య పాలనలో ఉన్నటువంటి
ప్రజలు వాళ్ళు వాళ్ళు అందరూ కూడా అన్యజనులు, దేవుని ఎరిగిన వారు కారు, దేవుని నామం ఎరిగిన వారు కారు, దేవుని కొరకు బ్రతికేవారు కారు. ఇశ్రాయేలీలకు ఒక జబ్బు ఉండేది. ఆ జబ్బు ఏంటంటే వాళ్ళు అన్యజనులతో భోజనాలు చేయరు, శుచి శుభ్రత ఎక్కువ. మన భారతదేశంలో కూడా జబ్బు ఉండేది కదా. ఈ మధ్య రాజ్యాంగం మీద అవగాహన కలిగి కొంత అలా 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 కనుమరుగు అవుతుంది. అక్కడక్కడ ఇంకా కనబడుతూ ఉంటుంది మనకి, మమ్మల్ని ముట్టుకోవద్దు, నువ్వు ముట్టుకోవద్దు, నువ్వు రావద్దు, ఆ మెట్టు తొక్కొద్దు, ఈ మెట్టు తొక్కొద్దు, ఈ మంచినీళ్ళు తాగొద్దు, ఆ మంచినీళ్ళు తాగొద్దు. ఈ చెత్త చెదారం కూడా మనకే సృష్టించబడింది. మన వాళ్ళు కూడా ఇప్పటికీ ఆ దౌర్భాగ్యపు భావజాలాన్ని బట్టి బాధలు అనుభవించిన వాళ్ళు లేకపోలేదు. మహానుభావుడు అంబేద్కర్ గారు చక్కటి రాజ్యాంగాన్ని పొందుపరిచిచ్చి ఆ కుల వివక్ష, ఆ దౌర్భాగ్యకరమైన అంటరానితనం, అస్పృశ్యత, అమానవీయ కోణం, వీటన్నిటిని కూడా తొలగించేటువంటి పునాది ఒకటి వేశారు. అయినప్పటికీ కూడా జరగాల్సిన చోట కొన్ని కొన్ని జరుగుతూనే ఉన్నాయి. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు కొన్ని కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఏదేమైనప్పటికీ యూదుల్లో కూడా ఈ భావజాలం ఉండేది. వాళ్ళు సున్నతి లేని వారితో కలవరు, అన్యులతో భోజనం చెయ్యరు, వాళ్ళు ఉన్న చోట వీళ్ళు ఉండరు, వాళ్ళు కూర్చున్న చోట వీళ్ళు కూర్చోరు, చాలా జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళు చాలా దుర్మార్గపు స్వభావం కలిగి ఉంటారు. అలాంటి భావజాలం మధ్యలో పుట్టిన వాడే జోనా. ఇప్పుడు ఈయన్ని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడట సడన్గా చదవండి. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను, గనుక నీవు లేచి నినవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము అన్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. నేను నినవేకి వెళ్ళమంటున్నాను, మై డియర్ జోనా, నువ్వు నినవేకి వెళ్ళిపో, వాళ్ళ వాళ్ళ దోషము నా దృష్టికి ఎలా ఉందట, ఘోరంగా ఉంది, కాబట్టి మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము అన్నాడు. ప్రకటించమన్నాడు దేవుడు, పారిపోతున్నాడు భక్తుడు. ప్రకటించమన్నది ఎవరు? దేవుడు. పారిపోతున్నాడు భక్తుడు. ఎందుకు పారిపోవాలండి? నా దృష్టిలో ఇది ఏంటి చెప్పనా, నాయన పలానా సిటీలో రోగాలు ఎక్కువగా ఉన్నాయట, నువ్వు వెళ్ళి ట్రీట్మెంట్ చేసిరా. ఆత్మీయ భాషలో అదే అర్థం, ఆత్మీయ భాషలో ఇదే అర్థం. దైవజనుడు దేవుని యొద్ద పనిచేసే ఒక వైద్యుడు, ఆయన పరమవైద్యుడు. పరమవైద్యుడు తన వైద్యుణ్ణి ఆజ్ఞాపిస్తున్నాడు ఏమనంటే, ఒక పట్టణంలో వ్యాధి బాధలు ఎక్కువగా ఉన్నాయి, శోధన ఎక్కువగా ఉంది, ఆత్మరోగాలు అధికంగా ఉన్నాయి, కనుక వారు భ్రష్టు పట్టిపోతున్నారు, వాళ్ళ జీవితాలు చిద్రమైపోతున్నాయి, వాళ్ళు చెడిపోతున్నారు, నువ్వు వెళ్ళి ఆత్మరోగాలు తొలగించి రావాలి, లేదా ఆత్మరోగం వల్ల మరణం సంభవిస్తుంది, ట్రీట్మెంట్ తీసుకోకపోతే చచ్చిపోతారని చెప్పి రావాలి. బెటర్ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే బ్రతుకుతారు, ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకపోతే మీరు చచ్చిపోతారు. ఒకవేళ వాళ్ళు తీసుకుంటానంటే ట్రీట్మెంట్ ఇచ్చి రావాలి, తీసుకోను అంటే వదిలేసి రావాలి, చచ్చిపోతారని చెప్పి రావాలి. ఇది దేవుడు పరమవైద్యుడు తన క్రింద పనిచేస్తున్న ఒక వైద్యుడికి చెప్పినటువంటి మాట. ఫాలో అవ్వాలా అన్ఫాలో చేయాలా చెప్పండి? ట్విట్టర్లో ఫాలో అవ్వాలి, ఇప్పుడు అన్ఫాలో చేయాలా ఫేస్బుక్లో? ఫాలో అవ్వాలి, కానీ ఏం చేశాడు? అన్ఫాలో చేశాడు. ఇక ఫాలో అవ్వడం మానేశాడు. ఏమండి ప్రకటించమన్నాడు అంతేనా, లేకపోతే అక్కడికి వెళ్ళి 100 కేజీలు బస్తాలు వందం వేయాలన్నాడా? పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటాయి, ఈ రాళ్ళన్నీ తీసుకెళ్ళి నువ్వు కొండెక్కించి రావాలన్నాడా? అలా అన్నాడా? లేదు నీ దగ్గర ఉన్నటువంటి కోట్ల రూపాయలన్నీ ఖర్చు చేయాలన్నాడా? లేదు నీ రక్తం ఇచ్చేసి రావాలన్నాడా? నీ చేతులు నరికేసుకోవాలన్నాడా? కాళ్ళు నరికేసుకోవాలన్నాడా? కళ్ళు తీసేసుకోవాలన్నాడా? ఏమన్నాడు చెప్పండి, ఏమన్నాడు? ఆడికి వెళ్ళాలి, వెళ్ళి ప్రకటించాలి, ప్రకటించి రావాలి. ఆ ఒక్క విషయం ఇతనికి నచ్చలేదంటే
ఇతని ఆలోచన విధానం చూడండి. నినివే పట్టణస్తులు ఎనిక నచ్చలేదు, ఎందుకంటే నినివే వాళ్ళు మనోళ్ళు కాదు. ఇప్పటికే సమాజంలో చూడండి, ఏమైనా అడిగితే చాలు మనుట్లేనా అంటారు. ఏముట్లు మీరు అంటాడు, ఏంటడా మీరేంది బాబు ఏముట్లు మీరు అంటాడు. ఆహా, అప్పుడు ఎవడైనా వచ్చి నాన్న నేను పలానా అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అన్నానంటే మనోళ్ళేనా అంటాడు. నాన్న నేను పలానా అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నా మనోళ్ళేనా అంటాడు. నాన్న పలానాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నా మనోళ్ళేనా. మొన్న కూడా బోర్డు చూసా, వాళ్ళ కులవాళ్ళకే అద్దెకిస్తారట. వాళ్ళ కులవాళ్ళు కాకపోతే అద్దెకివ్వరట. క్లియర్గా బోర్డు పెట్టారు, ఇదిగో టూ లెట్. అప్ప ఏమని రాశారనుకుంటున్నావు? డాష్ డాష్. ఎందుకు పేర్లు మనకి ఎందుకు ఏడుస్తారు కదా. కులస్థులకు మాత్రమే అద్దెకివ్వబడును, అలాంటి వారు ఎవరైనా ఉంటే వచ్చి సంప్రదించండి అని డైరెక్ట్ బోర్డు పెట్టుకున్నారు వాళ్ళు. అంటే ఆ కులస్థులు టెర్రరిస్టులైనా పర్లేదన్నమాట, ఇస్తారా అదికి? ఆ కులస్థులు రేపిస్టులైనా పర్లేదు, అదికిస్తారా? ఆ కులస్థులు దొంగోళ్ళైనా పర్లేదు, అదికిస్తారా? ఆ కులస్థులు బాంబులు చుట్టేవాళ్ళైనా పర్లేదు, ఇస్తారా అదికి? ఇస్తారా? పేకలు కోసేవాళ్ళైనా పర్లేదు, అదికిస్తారా? ఇచ్చేస్తారు. మా ఓళ్ళు ఎలాంటి వాళ్ళైనా పర్లేదు, వాళ్ళకిస్తాం. ఇంకొకళ్ళు అయితే మేము ఇయ్యనే ఇయ్యాం. ఎంత దారుణం ఇదే. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు స్ట్రెచ్చర్ మీద పడుకొని అంబులెన్స్లో తీసుకెళ్తున్నప్పుడు స్ట్రెచ్చర్ మీద పడుకొని డాక్టర్ గారు కంగారు పడకమ్మ కంగారు పడక అయిపోద్ది, 5 నిమిషాలు ఓర్చుకో, 5 నిమిషాలు ఏం కాదు, నేను బతికిస్తాను కదా నేనంటే, అలా కాదు కానీ డాక్టర్ గారు మీది ఏ కులం, మీరు మా ఊట్లేనా? మా ఊట్లయితే స్టెంట్ అయ్యండి లేకపోతే బైపాస్ చేయండి, మా ఉట్లు కాకపోతే నన్ను ముట్టుకోకండి అన్నాడు అనుకోండి, అంటాడా? ఎవడు అండు అక్కడ, అక్కడెవడు అండు. డాక్టర్ గారు మీరు ఏ ఉట్లైనా పర్లేదు, నా భార్య చుట్లు మెట్లు తీసేయకుండా కాపాడండి అంతే కదా, మీరు ఏ ఉట్లైనా పర్లేదు నాకు అంటాడు. అంటే అవసరానికి కులం ఉండదన్నమాట, అంతే కదా. అవసరానికి ఏముండదు, కులం ఉండదు. అవసరం లేనప్పుడు ఖాళీ కూర్చున్నప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి. నన్ను కూడా చాలామంది అడుగుతుంటారు, రేవయ్య నీ పేరు పక్కన తోక అవసరమా అంటాను, అంటాడు నన్ను. అది నా ఆధార్ కార్డులో మా నాయన మా తాత చిన్నప్పటి నుంచి రాయించేసిందిరా నాయన, అది నేను కావాలని పెట్టుకుని తగిలించుకోవట్లే, ఇప్పుడు నేను తీసేసినా సంతకం అలాగే పెట్టాలి. ఇప్పుడు నీకోసం నేను తీసేసినా సంతకం అలాగే పెట్టాలి. అందుకే ఇలా చాలామంది అడుగుతున్నారనే మన పేరు విజయప్రసాద్ ఫౌండేషన్ అని మార్చేసాం చక్కగా యూట్యూబ్లో. అప్పుడు కొంతమంది కడుపులు చల్లబడ్డాయి. ఇప్పుడు నా పేరు చివరేదో నీకు తోకగడి కనబడిందని ఏడుస్తున్నావు తప్ప, వీడికి కుల వివక్ష ఉందా లేదా, వీడి కులం గురించి ఏం మాట్లాడతాడు, ఈ కులం విషయంలో ఎలా ఉంటాడు, ఎప్పుడైనా ఆలోచించావు? నా బ్రతుకుని చూసావు ఎప్పుడైనా? నా బ్రతుకుని చూడరు, మరేం చూస్తారు? ఆ పేరు చివరేదో తోక తగిలించుకున్నాడని మాట్లాడతారు నా గురించి. నేను అందరూ చేయడానికి ఏం లేదు, ఇంకా ప్రతి దాంట్లో నా ఓటర్ ఐడిలో నా ఆధార్ కార్డులో అన్నింట్లో అది ఉంటుంది. అది నా పేరులో భాగం అయిపోయింది, అది నా సర్టిఫికెట్లో కూడా అలాగే ఉంది. అది తీసేయడానికి నాకు నా చేతిలో లేదు ఇప్పుడు. కాబట్టి ఆ విషయంలో నేను కుల వివక్ష కలిగినోడిని కాను. అయినా నేను ఒక మాట చెప్తా, కులం ఉండడం తప్పు కాదు, కులం తప్పేం కాదు, కులం పాపమేం కాదు. చాలామంది కులాలు ఉన్నాయి. కులం అనేది వాళ్ళ యొక్క మన భారతీయ జీవన విధానంలో పూర్వం నుండి మనతో పాటు కంటిన్యూ అవుతున్నటువంటి ఒకటి. కుల వివక్ష తప్పు, బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు యూనిటీస్ అనేవి చాలా చోట్ల ఉన్నాయి. ఒక విల్లాలో ఉండే వాళ్ళందరూ యూనిటీగా ఉంటారు, ఒక అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ యూనిటీగా ఉంటారు. డాక్టర్ల సంఘాలు ఉన్నాయి, అందులో డాక్టర్లు మాత్రం ఉంటారు, ఇంకొకటి రానివ్వరు. ఆటో డ్రైవర్ల యూనియన్ ఉంది, అందులో ఆటో డ్రైవర్లు మాత్రం ఉంటారు, ఇంకొకటి రానివ్వరు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ల యూనియన్ ఉంది, అందులో వాళ్ళు మాత్రమే ఉంటారు, ఇంకొకరిని ఎంటర్ అవనివ్వరు. అర్థమైందా? అలాగే సంఘాలు ఉన్నాయి, ఇందులో ఈ సంఘస్తులే ఉంటారు, ఇంకో సంఘం వాడిని ఎంటర్ అవనివ్వరు. అలాగే కులాల సంఘాలు కూడా ఉన్నాయి. మీరు మా కులపోళ్ళందరూ కలిసి ఉంటామంటే నో ప్రాబ్లం, ఇంకో కులపోడిని ద్వేషిస్తాం తక్కువగా చూస్తా ఉన్నప్పుడే ప్రాబ్లం.
అనుకులాలు సమానమే అనుకున్నప్పుడు అందరూ కలిసిమెలిసి బతకండి, హాయిగా ఉండండి, ఆనందంగా ఉండండి. కానీ మా కులం గొప్పది అని ఎవడంటాడో వాడి దగ్గర ముసలం మొదలవుతుంది. ఇంకో కులవాణ్ణి తక్కువగా ఎప్పుడైతే చూస్తుంటాడో వాడి దగ్గర ముసలం మొదలవుతుంది. అది లేనప్పుడు ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు చూడండి, గల్లావారి వివాహ వేడుక అని పెడతాడు ఒకడు, అవునా? అంటే ఇప్పుడు గల్లావారి అంటే అర్థం ఏంటి? ఆ ఇంటి పేరు గల వాళ్ళు అందరూ వస్తారు, అవునా కదా? అయిన విల్లి వారి అని ఒకడు పెడతాడు, కాకుల వారి అని ఒకడు పెడతాడు. ఇలా ఒక్కొక్కడొక ఇంటి పేరు ఉంటుంది, విచిత్రమైన ఇంటి పేర్లు ఉంటాయి ఒకరికి. దొంగల వారి వివాహాహ్వానం అని ఉందమ్మ. అయ్య బాబు, దొంగల వారి వివాహాహ్వానం ఏందిరా బాబు అనుకుంటే, వాళ్ళ ఇంటి పేరు దొంగల. పాపం అది ఏం చేస్తాం ఇంక మనం, అలా వచ్చింది పూర్వం నుంచి. దొంగల వారి వివాహాహ్వానము, వాళ్ళందరూ వస్తారు, ఇంటి పేరు వాళ్ళందరూ వస్తారు. ఇప్పుడు ఇంటి పేరు వాళ్ళందరూ ఐక్యంగా ఉంటారు ఇక్కడ. మీరు ఐక్యంగా ఉన్నంత వరకు నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ దొంగల వారు కాకుల వారు కొట్టుకు చేస్తున్నప్పుడే ప్రాబ్లం. మేము ఎక్కువ మీరు తక్కువ అనే భావజాలం వచ్చినప్పుడే ప్రాబ్లం. ఎందుకంటే మనం రకరకాలుగా విభిన్నంగా విడిపోయి విడిపోయి రకరకాల విడగొట్టేశారు ఇప్పటికే మనల్ని. కుటుంబాల పేరు మీద, వృత్తుల పేరు మీద, వ్యాపారాల పేరు మీద. వ్యాపారాలకు కూడా సంఘాలు ఉన్నాయి తెలుసా? బంగారం షాపుల వాళ్ళందరిది ఒక యూనియన్, అవునా కదా? కిరాణా షాపుల వాళ్ళందరిది ఒక యూనియన్, పళ్ళ కొట్టోళ్ళందరిది ఒక యూనియన్, కూరగాయలు కొట్టోళ్ళందరిది ఒక యూనియన్. అలాగే యూనియన్లు ఎక్కడికక్కడ ఉన్నాయి, యూనియన్లు కలిసి కట్టుకుంటారు. లారీ డ్రైవర్లందరిది ఒక యూనియన్, లారీ ఓనర్స్ అందరిది మళ్ళీ ఒక అసోసియేషను. ఇలాగ ఎవరికి వాళ్ళు ఇడిపోయి బతుకుతున్నారు. అలాగే కుటుంబాలు, మళ్ళీ కుటుంబాల్లో మళ్ళీ ఎవరి కుటుంబం వాళ్ళది. మళ్ళీ ఇన్ని ఉన్నప్పుడు వివక్ష లేకుండా ఉంటే సంతోషంగా ఉంటాం. వివక్ష ఉన్నప్పుడు మాత్రం ఏముంటుంది? ఇబ్బంది ఉంటుంది. వివక్ష ఉండకూడదు. క్లియర్? ఇప్పుడు పాయింట్కి వెళ్తున్నా. యోనగారు కూడా ఒక వివక్ష ఉంది. అదేంటంటే, నేను ఇశ్రాయేలీలకు పరిచర్య చేయవాడను, ఇశ్రాయేలీల మధ్యలో పరిచర్య చేయువాడనైన నేను ఎక్కడికి పొమ్మన్నాడు నా దేవుడు? నినెవే పట్టణానికి వెళ్ళమన్నాడు. రైట్, నేనేం చేసేటప్పుడు? అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పోవాలనని యోనా యొప్పేకుపోయి తర్షీషునకు పో ఒక ఓడను చూచి ప్రయాణానికి కేవిచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. వాడెక్కిశాడు గురుగారు. ఇప్పుడు చెప్పండి, చిత్తం ఒకటి అంటూ ఇద్దరు రెండు చిత్తాలు ఇక్కడ కనబడుతున్నాయి. నెంబర్ వన్ దేవుని చిత్తం, నెంబర్ టూ యోనా చిత్తం. బా, ఎన్ని చిత్తాలు? నెంబర్ వన్ దేవుని చిత్తం, నెంబర్ టూ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మొదలైన యోనా చిత్తం. అర్థమైందా? ఇప్పుడు మీ అందరికి కూడా చిత్తాలు ఉంటాయి, ఉండవు? చెప్పండి, ఉండవా? ఎందుకుండా? బోలెడు ఉంటాయి. మీ చిత్తం, మీ చిత్తం మీది, నా చిత్తం నాది. ఎవరి చిత్తం వారిది. ఇక్కడ ఆయన చిత్తం ఆయనది. అందుకే ఫస్టే చెప్పాను, అనుకున్నవన్నీ జరగవు, అనుకోకపోయినా జరుగుతాయి, అనుకున్నవి కూడా జరుగుతాయి, ఆయన అనుకుంటేనే జరుగుతాయి. సో ఇక్కడ చిత్తము అనగానే మన చిత్తం ఉంది, ఆయన చిత్తం ఉంది. ఇక్కడ యోనా చిత్తం ఉంది, దేవుడి చిత్తం ఉంది. దేవుడి చిత్తం ఏంటంటే, నువ్వు యోనా నినెవేకెళ్ళు, అక్కడ ఆత్మరోగం ఉంది, అది వదిలించిరా. ఇక్కడ యోనా చిత్తం ఏంటంటే, అరే నేను ఇశ్రాయేలీలకే చేస్తా సేవ, అన్యుల మధ్యలో సేవ నేను చేయను, నా వల్ల కాదు, నేను వెళ్ళను అక్కడికి, అది నాకు ఇష్టం లేదు అసలు అనేది యోనా చిత్తం. ఇప్పుడు యోనా తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి వాడెక్కాడు. యోనా ఏం చేశాడు? తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి వాడెక్కాడు. ఆ రూట్ మ్యాప్ చూడండి ఎంత బాగుంటుందో. ఒక స్క్రీన్ మీద మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను. ఆ రూట్ మ్యాప్ ఎలా ఉంటుందంటే, యోనా గారు యొప్పే నుంచి, యొప్పే అనేది చాలా పెద్ద ఓడలు రేవు. నేను వెళ్ళా యొప్పేకి, నేను ఆ బోటు మీద కూడా జర్నీ చేశా. చాలా పెద్ద పెద్ద అలలు వస్తాయండి. చాలా సముద్రాల్లోకి నేను వెళ్ళాను, కానీ అంత నాకు ఆ రోజు నాతో పాటు వచ్చిన ఆయనైతే కేకలు పెట్టేశాడు. మేము ఒక స్టీమర్ మాట్లాడుకుని వెళ్ళాం యొప్పేలో, జోఫా అంటారు దాన్ని. అక్కడ నుంచి ఒక స్టీమర్ మాట్లాడుకుని బయలుదేరాం.
లైఫ్ జాకెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను ప్రశాంతంగా టాప్ చివరికి వెళ్ళి ఆ ఎంట్రన్స్లో కూర్చున్నా. ఆయన మాత్రం వెనకే నిలబడి ఉన్నాడు. ఆ ఎంట్రన్స్లో కూర్చుని వెళ్తుంటే 3-4 మీటర్లు ఎత్తి లేచే వాళ్ళలో ఆ బోట్ అలా ఎగిరిపడేది. ఎగిరిపడుతుంటే ఆయన గట్టిగా పట్టుకుని, తండ్రి ప్రభువా అని వెనకాల కూర్చొని, తండ్రి ప్రభువా దేవా అన్నాడు. ఆ ఏం అవదలండి, లైఫ్ జాకెట్లు ఉన్నాయి కదా అంటే, ఏంది ఇందులో లైఫ్ జాకెట్లు ఏందండి అంటున్నాడు. ఏ మీకు ఏదరాదా అన్నాను, నాకు ఏదరాదండి బాబు, అనవసరంగా ఒడ్డు ఉండిపోదని మీరు ఒక్కడే వచ్చేద్దరు అన్నాడు. మేము చాలా లోపలికి వెళ్ళాము, చాలా లోపలికి వెళ్ళాము, రేవు దగ్గర నుంచి చాలా లోపలికి పోయాం. సో నాకు అప్పుడు అనిపించింది, ఈ అలలే ఎలా ఉంటే ఆ రోజు అలలు ఎలా ఉండేవో, ఎలా ఉన్నాయో. ఎందుకంటే చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు. చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు అల ఏమవుద్ది, మామూలుగా ఉండదు. ఈరోజే ఎలా ఉన్నాయి, ఉత్తనే ఉత్తిని ఎలా పొంగుతుంది ఇది, ఆ రోజు ఎలా పొంగుంటుందా అనిపించింది. ఆ సముద్రం మీద నేను ప్రయాణం చేసినప్పుడు నా పర్సనల్ ఫీలింగ్ నాకు అక్కడ యోనా గారే గుర్తొచ్చాడు. సరే ఇప్పుడు మ్యాప్ చూద్దాం. అది తర్షీసు, ఏమండి, ఇది నినివే. ఈ తర్షీసు ఈ ఈశాన్య దిక్కులో ఉన్నటువంటి ఆ నినివే వెళ్ళాలి. ఆయన ఎక్కడి నుంచి వెళ్ళాలి, అదిగో జోఫా నుంచి. దగ్గర చూడండి, బాగా దగ్గర, బాగా దగ్గర కదా, 550 మైల్స్ అట. అక్కడ నుంచి అక్కడికి ఎంత దూరం, 550 మైల్స్ అని చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు నినివేకి. కానీ ఈయన ఏదెంచుకున్నాడు, ఈయన చిత్తంలో దేవుడి చిత్తంలో దూరం తక్కువ ఉందా, యోనా గారి చిత్తంలో దూరం తక్కువ ఉందా చెప్పాలి మీరు. దేవుని చిత్తంలో దూరం తక్కువ ఉందా, యోనా గారి చిత్తంలో దూరం తక్కువ ఉందా? యా, దేవుని చిత్తం దూరం తక్కువ, యోనా గారి చిత్తం దూరం ఎక్కువ. ఎన్ని మైల్స్ అంటే ఎంత, ఎన్ని రెట్లు ఎక్కువ, దాదాపు 4 రెట్లు ఎక్కువ దాదాపు. ఇది దీని మీద, ఇది 550, అది 2500. అది పశ్చిమ దిశలో ఉంది, స్పెయిన్లో ఉంది తర్షీస్ అనేది. ఇదేమో ఈశాన్య దిశలో ఉంది నినివే. ఇప్పుడు జోఫా నుంచి నినివేకి వెళ్ళాలి, కానీ ఆయన ఎటుపోతున్నాడట, చదవండి, ఎటుపోతున్నాడని రాయబడింది. తర్షీసునకు పోవు, ఓడ ఎక్కేశాడు, పారిపోవాలనుకున్నాడట. వాడు ఎక్కేశాడు, వాడు వెళ్తుంది ఇప్పుడు సముద్రం మీద. సముద్రం మీద వాడు వెళ్తుంది, చక్కగా సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రయాణంలో ఉండగా, ఓడ మీద ప్రయాణంలో ఉండగా గురుగారికి నిద్ర వచ్చింది. హాయిగా వెళ్ళాడు, పడుకున్నాడు, నిద్రపోతున్నాడు బాబు. అలా నిద్రపోతూ ఉండగా ఆయనకి తెలియకుండానే, ఆకాశమా ఆలకించు, సముద్రమా చెవియొగ్గు, జస్ట్ ఫర్ చేంజ్. ఇక్కడ భూమి కాదు కదా చెవియొగ్గాల్సింది, ఇప్పుడు ఎవరు, సముద్రమా చెవియొగ్గు అన్నాడు ఆయన. ఇప్పుడు సముద్రం ఏమైందట, అదిగో అల్ల కల్లోలం అయిపోతుంది. గట్టిగా తుఫాను రేగింది, పెద్ద తుఫాను రేగింది. నేను చెప్పాను కదా మామూలుగానే అలలు ఎక్కువ ఉన్నాయి ఆ రోజు. మామూలుగానే అలలు ఎక్కువ ఉంటే ఇక తుఫాను మొదలైందంటే అలలు ఎలా ఉంటాయి, ప్రచండమైన అలలు రేగుతుంటే మహాసముద్రంలో వాడెంత పడవెంత. దాన్ని పాస్ చేయండి. ఇప్పుడు అతను వాడెక్కేసి నిద్రపోయాడు, దిగు భాగాన పోయి పండుకున్నాడు. అప్పుడు 6వ వచనంలో అప్పుడు చూడండి, వాడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేం మాయరోగం, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు. ఎంత బాధాకరమైన విషయం అంటే, ఎంత బాధాకరమైన విషయం అంటే, అసలు ప్రార్థించు లేచి అని ఎవరు చెప్పాలి, ఎవరితో చెప్పాలి చెప్పండి, ఎవరు ఎవరితో చెప్పాలి, వాడోళ్ళతో చెప్పడానికి అర్హత కలిగిన వాడితో చెప్పడానికి అర్హత లేనివాడొచ్చి చెప్తున్నాడు. అంటే ఇదే మన మన భాషలో ఇంత బతుకు బతికి ఇంటెనకాలు తెచ్చాడట అంటారు కదా, అంటారా, ఇంత బతుకు బతికి ఎక్కడ తెచ్చాడట, ఇంటెనక తెచ్చాడట అంటారు. అలాగా ఇంత బతుకు బతికి, ఇంత గొప్ప ప్రవక్తగా ఉండి, ఇంత ఉన్నతమైన స్థితిలో ఉండి,
ఒకడు వచ్చి చెప్తున్నాడు, ఓయి నిద్రపోతా, నీకేం పోయే కాలం, నీకేం వచ్చింది అంటే ఏం రోగం అని, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు. పరిస్థితి ఇంత దౌర్భాగ్యంగా ఉంటే, చుట్టూ ఉన్న వాతావరణం ఇలా మారిపోతే, ప్రాణ సంకటం ప్రాణ భయంతో అల్లాడిపోతుంటే నిద్ర అలా పడుతుందయ్యా నీకు అన్నాడు. లేచి సముద్రాన్ని చూశాడు, రెచ్చిపోతుంది సముద్రం. ఎందుకంటే ఆర్డర్ పాస్ చేసింది ఎవరు? ఆయన. మామూలు కాదండి, సముద్రం లేచింది. పెద్ద పెద్ద అలలు లేస్తున్నాయి, పెద్ద పెద్ద అలలు, పెద్ద పెద్ద అలలు. గొప్ప తుఫాన్ అట, గొప్ప తుఫాన్ అని రాయబడింది అక్కడ. ఆ గొప్ప తుఫాను వల్ల పెద్ద పెద్ద అలలు లేస్తుంటే, ఇంక వాళ్ళు అనుకున్నారట, ఆ రోజుల్లో చీటీలు కదా, మరి అన్నింటికీ చీటీలే, చీటీ వేసేద్దాం అనుకున్నారట. ఎన్ని ప్రార్థనలు చేసినా అది ఆగట్లేదు, చీటీ వేశారు. చీటీ వేస్తే చీటీ ఇతని పేరు మీద వచ్చింది. అప్పుడు వచ్చి అడిగారట, ఏం పాడు పని చేసావు, అసలు నువ్వెవడు, నీ చరిత్ర ఏంటి, నీవు అసలు నీ వ్యాపారం ఏంటి, నీ ఉద్యోగం ఏంటి అసలు, నీ దేశం ఏంటి అసలు, నీ చరిత్ర ఏంటి, నీ గొడవ ఏంటి చెప్పు మాకు, అసలు నువ్వు ఎవడు, నువ్వు నీ కోసం సముద్రం పొంగుతోందా, ఎవరిని బట్టి కీడు మాకు సంభవించెను, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతంతయు మాకు తెలియజేయమనగా. అతడు వారితో ఇట్లా అన్నాడట. అప్పుడు 9వ వచనంలో, నేను హెబ్రీయుడను. అప్పుడు చూడండి ఏమంటున్నాడు, ముందు సముద్రం అన్నాడండి, ముందు సముద్రం అనేది కన్నాడు. ఇది ఇప్పుడు నా మాట ఏందని తెలుసు ఆయనకి, సముద్రమునకును ఈ పొంగుతున్న ఈ సముద్రమునకును. నెక్స్ట్, భూమికి సృష్టికర్త అయి ఆకాశమందున్న దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. నేను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి ఉండెను గనుక, వారా సంగతి తెలుసుకుని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమనతని అడిగిరి. అప్పుడు వారు, సముద్రం పొంగుతోంది, తుఫాను అధికమవుతోంది, సముద్రం మా మీదికి రాకుండా నిమ్మళించినట్లు మేము నీకేమి చేయవలని అతను అడుగగా, యోనా, నన్ను బట్టి ఏ ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినట్టు నాకు తెలిసి ఉన్నది. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, నన్ను బట్టి తుఫానా, నన్ను బట్టి తుఫాను, నన్ను బట్టి తుఫాను. ఏమండి, రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు, అప్పుడు నేను 2004లో అనుకుంటాను ప్రత్యక్ష రాజకీయాల్లో నేను కూడా ఉన్నాను. నాకు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు అంటే పిచ్చి, రాజకీయాలు అంటే పిచ్చి. అప్పట్లో 2004లో, అప్పటికి నేను ఇంకా మారు మనసు పొందల, ఫైనాన్స్ బిజినెస్ చేసుకునే టైం. సర్లే, అందులో తిరిగాం. ఆ సంవత్సరం, ఆ 5 ఏళ్లలో అనుకుంటా, ఆయన కృత్రిమ వర్షాలు కురిపించాలని మేఘమదనం అనే ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. కృత్రిమ వర్షాలు కురిపించాలని, అంటే రైతులకు ఇబ్బంది ఉండకుండా కృత్రిమ వర్షాలు కురిస్తే ఎక్కడ కావాలంటే అక్కడ వర్షాలు కురిపించుకోవచ్చని. అంటే హెలికాప్టర్లో పైన చల్లుతూ ఉంటారు అన్నమాట, ఏదో కెమికల్ చల్లుతారు, ఆ కెమికల్ చల్లితే కృత్రిమంగా వర్షాలు కురుస్తాయి. అది ఫెయిల్ అయింది, అది వర్కౌట్ అవ్వలా, వర్షాలు పడలా. కానీ చాలా కోట్ల రూపాయలు దానికోసం ఖర్చు చేశారు, కోట్లు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఆ రోజుల్లో. అంటే ఒక వర్షం కురిపించాలి కృత్రిమంగా అంటేనే ఎంత ఖర్చు అవుతుంది అన్నమాట, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది హెలికాప్టర్ల మీద నుండి అలా చల్లితే ఆ మేఘాలు ఘనీభవించి వర్షం కురుస్తాయి. ఆ ప్రాజెక్టు ఫెయిల్ అయింది, సక్సెస్ అవ్వలా, ఎందుకంటే దానికి ప్రకృతి కూడా సహకరించాలి, లేకపోతే అది సక్సెస్ అవ్వదు. కానీ ఆ ప్రాజెక్టుకి చాలా కోట్లు ఖర్చు అయిపోతాయి. అదే ప్రాజెక్టు దేవుడు చేశాడు అనుకోండి, ఆయనకి రూపాయి ఖర్చు అవ్వదు, కానీ మనకి కోట్లు ఖర్చు. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఒకడు కోసం తుఫాను సృష్టించాలి, ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి. ఒకడి కోసం తుఫాను సృష్టించాలి, ఎంత ఖర్చు అవుద్ది, తుఫానికి ఎంత ఖర్చు అవుద్ది చెప్పండి. మన భాషలో మాట్లాడుకుందాం, మన భాషలో అన్నింటికీ ఖర్చు లెక్కలు వేసుకుంటాం, వేసుకోమా. పెళ్లి చేయాలి, ఎంత ఖర్చు అవుద్ది, ఎంతమందిని పిలవాలి, ఎన్ని మేకలు కోయాలి, ఎన్ని కోళ్ళు కోయాలి అని లెక్కలు వేసుకుంటారు కదా. ఫంక్షన్ చేయాలి, ఎంత ఖర్చు అవుద్ది, చదివించాలి, ఎంత ఖర్చు అవుద్ది, ఇల్లు కట్టాలి, ఎంత ఖర్చు అవుద్ది, బట్టలు కొనాలి, ఎంత ఖర్చు అవుద్ది, కారు కొనాలి, ఎంత ఖర్చు అవుద్ది, ప్రతిదానికి లెక్కలు ఉంటాయి, ఉండవా, ఉంటాయి కదా. ఎంత ఖర్చు అవుద్ది అంటాం కదా,
మరి ఇప్పుడు దేవుడు తుఫాను పంపించాలి. మనం పంపిస్తే ఎంత ఖర్చు అవుద్ది? లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన అలాంటి తుఫానును కృత్రిమంగా సృష్టించలేకపోవచ్చు మానవుడు. మానవుడు కృత్రిమంగా ఆవిడ ఏ బాంబులో పేల్చారనుకోండి, సముద్రంలో అలలు ఎగిసి పడతాయి, కానీ గాలి రావాలంటే ఎన్ని మోటార్లు పెట్టాలి? మన వల్ల అవుతుందా? ఒకవేళ అవుద్ది అనుకుంటే ఎన్ని కోట్ల ఖర్చు ఉంటుంది? ప్రపంచ బ్యాంకులో ఉన్న ధనం అంతా తెచ్చి అక్కడ పోస్తే ఒక తుఫాను వస్తుంది, అంతే కదా. మరి అంత ఖర్చుతో కూడుకున్నది ఒకడి కోసం వచ్చిందట. అంటే దేవుడు ఒకడి కోసం ఇంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తాడా? దేవుడు ఒకడి కోసం ఇంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తాడు? ఆయన పెట్టేశాడు, తుఫాన్ వచ్చింది. అక్కడ ఆయనే చెప్తున్నాడు, నన్ను బట్టియే, లేకపోతే ఇప్పుడు ఈ తుఫాన్తో పని లేదు. అదే మన వాళ్ళు ఇప్పుడు అనుకోండి, ఏటీవీ 9లో యోనా తుఫాన్ అని పేరు పెడతారు దానికి. తుఫాన్లకు పేరు పెడతారా? పెట్టరు మన వాళ్ళు. ఏ రకరకాల పేర్లు, అది హుదూద్ తుఫాన్ అంటారు, మన ఏదో లైలా తుఫాన్ అన్నారు, ఇంకే పేర్లు, 4 పేర్లు చెప్పండి. మీకు గుర్తున్నవి, హుదూద్ ఒకటి గుర్తుంది, లైలా ఒకటి గుర్తుంది, మార్నింగ్ కూడా ఏదో కొత్తగా పేరు పెట్టారు, రకరకాల తుఫాన్లు. ఇప్పుడు ఈ తుఫాన్ పేరు ఏం పేరు? బ్రేకింగ్ న్యూస్, యోనా తుఫాన్. తీరం వైపు దూసుకొస్తుంది, గాలులు బలంగా వేస్తాయి, చెట్లు పడిపోతాయి, మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళకూడదని ప్రభుత్వాలు ఆదేశించాయి. సో యోనా తుఫాన్ వచ్చింది, చాలా గట్టిగా వచ్చింది తుఫాను. ఆయన చెప్పాడు, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చింది. రైట్, ఆయన చిత్తం, యోనా చిత్తం. ఎంత బలంగా యోనా చిత్తాన్ని దేవుని చిత్తం తొక్కి అవతల పడేస్తుందో చూద్దాం. యోనా చిత్తాన్ని దేవుని చిత్తం ఏం చేస్తుంది? తొక్కేస్తుంది, జరగనివ్వకుండా చేసేస్తుంది. ఈయన చాలా ట్రై చేస్తున్నాడు, కానీ ఆయన అస్సలు వినట్ల తొక్కేస్తున్నాడు. అది జరుగుతుంది అక్కడ. మన ఈ విషయంలోంచి మీరు బయటికి వెళ్ళిపోకండి, మనం అక్కడే ఆగుతాం, మన ఎండింగ్ అదే. అందుకని బయటికి వెళ్ళిపోకండి ఫస్ట్ నుంచి, అందుకే అక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడికి తీసుకెళ్తున్నాం. రైట్, అప్పుడు నన్నెత్తి సముద్రంలో పడేయండి అన్నాడట. అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మలిస్తుందని అతడు వారితో చెప్పాను. అయినా వారు వినలేదట, ఇంకా ట్రై చేస్తున్నారట. ఇంకా కొంచెం పవర్ పెంచింది అట సముద్రం, వీళ్ళు మాట వినట్లేదని. ఇంకా పవర్ పెంచేసరికి ఇక వాళ్ళ ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి. కాబట్టి వారు 14 వచనం, యెహోవా అద్ది మాట పడింది. చూడండి, మంచి మాట పడింది, అండర్లైన్ చేయండి. ఏమనుంది అక్కడ? యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీని చేసితివి. చూసారా? యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీనిని చేసితివి. మనకు పాత పాట ఒకటి ఉంటుంది, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే, నీ వాక్కుకై వేచి ఉంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. మంచి పాట, మంచి భావాలతో రచించినటువంటి పాట. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది మాత్రం నీ చిత్తమే. అది ఒప్పుకున్నప్పుడు మనకి స్ట్రెస్ ఉండదు, అది ఒప్పుకున్నప్పుడు మనకి కన్నీళ్ళు ఉండవు. బైబిల్లో కూడా యేసుప్రభు గారు అంటారు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించేయి, కానీ నాకో చిత్తం ఉంది, శరీరధారిగా ఉన్నాను, నీకో చిత్తం ఉంది, నువ్వు పరలోకంలో ఉన్నావు, కాబట్టి నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. రైట్, ఇప్పుడు ఎవరి చిత్తం సిద్ధించింది? యేసుప్రభు వారిదా? గిన్నె తొలగిందా తొలగలేదా? తొలగలేదు. ఎవరి చిత్తం నెరవేరింది? తండ్రి చిత్తమే నెరవేర్చేశాడు.
నీ చిత్తమైతే తొలగించన్నాడు కానీ తొలగించలేదు, ఆయన తండ్రి చిత్తమే నెరవేరింది. రైట్ రైట్. ఇప్పుడు నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి. ఆ పాటలో లైన్ ఉంటుంది, నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా, నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి, నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి, ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది, చివరికి జరిగేది చెప్పండి, చివరికి జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నేను ఆకాశానికి వెంట్రుక మూడేద్దాం అనుకుంటాను, అప్పుడు ఎవడు అంటారు చూస్తే కొండకి ఏం మూడేస్తాడట, ఏం మూడేస్తాడట, వెంట్రుకు మూడేస్తాడట. పోతే పోయేదేంటట, వెంట్రుకట, వస్తే కొండట. కొండ రావాలని దేవుని చిత్తంలో లేదనుకో, నీది బోడుగుండు అయిపోద్దిరా బిడ్డ, గుండు మీద ఒక్క వెంట్రుకు కూడా మిగలుతా, నువ్వు ఎన్ని వెంట్రుకలు మూడేసినా కొండ రావాలని దేవుడు అనుకోకపోతే వెంట్రుకలన్నీ పోతాయి, కానీ ఏమరాదు, ఏమరాదు, కొండ రాదు, రాదు మరి అంతే. కాబట్టి నువ్వు వెంట్రుకలు మూడేకు, ఆ కొండ ఇవ్వడం దేవుని చిత్తమో కాదో ట్రై చేయి ముందు, ఆ చిత్తం తెలుసుకో, అసలు ఆయన చిత్తం ఏంటో తెలుసుకో మొదట. రైట్ రైట్. ఇప్పుడు చూద్దాం, ఇది నీ చిత్త ప్రకారంగా నీవే దీన్ని చేసేదివి, ఈ మనుష్యుని బట్టి మమ్మను లయం చేయకుందుముగాక, నిర్దోషిని చంపితరన్న జ్ఞానము మా మీద మోపకుందువుగాకని యెహోవాను మనవి చేసుకుని యోనాను ఎత్తి ఏం చేశారు, ఏం చేశారు, బాబయ్యా నీకు నీకు దండవరాని ఆయన, ఎంత ఎంత దారుణమైన అడుగు అనుకోలేదు మహానుభావాన్ని, ఇది మామూలు పాదం కాదు, ఐరన్ లెక్కని ఇది, ఈ ఐరన్ లెక్క ఎప్పుడు మా ఓళ్ళో పెట్టుకు అని చెప్పి ఎత్తుపట్టుకుని ఏం చేశారట, ఇసురావతలు పడేసారట, ఇసురావతలు పడేస్తే పడ్డాడండి, ఎందులో పడ్డాడు, సముద్రంలో పడ్డాడు, తీసి పడేస్తే ఎందులో పడ్డాడు, సముద్రంలో పడ్డాడు. అప్పుడు అనుకున్నాడు తండ్రి ఇది మరణమే అనుకున్నాడు, ఇదేంటిది మరణమే. అప్పుడప్పుడు మీరు ఎప్పుడైనా మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక ఈరోజు నేను చచ్చిపోబోతున్నాను, ఈ మరణ శయ్యం మీద ఉన్నాను, ఈరోజు నా ప్రాణం పోబోతుంది, హాస్పిటల్లో నేను చచ్చిపోబోతున్నాను, ఈ ఆపరేషన్లో నేను చచ్చిపోబోతున్నాను అని ఎప్పుడైనా మీరు అనుకున్నారా, అలా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, చేయి చూపించాలి. ఇదివరకు నా లైఫ్లో ఒకసారి అనుకున్నానండి ఈరోజు చచ్చిపోతున్నానని అనుకున్నాను నన్ను వాళ్ళు చేయి చూపించాలి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇంకా ఇటు 9 ఎనీబడి హియర్ 10 చాలామంది అనుకున్నారట చూసారా, అది ఆయన ఒకరు. చాలామంది ఏమనుకున్నారండి, నేను మరి ఎందుకు చచ్చిపోలేదు, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు, ఆత్మలా ఏంటి మీరు, దురాత్మలా ప్రేరతాత్మలా, ఎవరు మీరు, మనుషులా, చూసారా, మనం అనుకుంటే అయిపోవు, అర్థమైందా, అంటే మీరు అనేసుకున్నారు ఆల్రెడీ, ఏమని చెప్పాలి, ఏమని అనేసుకున్నారు మీరు, ఈరోజు చచ్చిపోతున్నానని అనేసుకున్నారు, కానీ మీరేమవ్వలేదు. ఇప్పుడు యోనా కూడా పడేసేటప్పుడు ఆ సముద్రం ఆ అల్లకల్లోలం ఆ గొడవ గోళ అంతా చూసి ఏ ముఖం పెట్టుకుని అడుగుతోంది దేవుణ్ణి, ఇప్పుడు కాపాడమని అడిగే రైట్ ఉందా నాకు, కాపాడమని అడిగే రైట్ ఉందా నాకు, లేదు, ఏ ముఖం పెట్టుకుని అడుగుతాను ఇప్పుడు,
సరే ఇసరే నేను ఇంకెలా ముగిసిందనమాట నా జీవితం అనుకున్నాడు. పడేశారు. పడేసేసరికి వింత. అసలు ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తాడండి, ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తాడా? ఇప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే, మామూలుగా అయితే ఈ సముద్రం ఇంకా ఈ పడవ మామూలుగా సేవ్ చేయాలంటే సముద్రం మీద ఏం కావాలి, ఏం కావాలి, ఓడే కావాలి, లేదా పడవ కావాలి. ఇప్పుడు అందులో నుంచే పడేశారు. కాపాడే దానిలో నుంచి ఏం చేశారు, పడేశారు. ఇంకా అసలు నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, అసలు ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ కూడా లేదు. ఎందుకు, అసలు కాపాడేదే ఓడ. ఆ ఓడలో నుంచి ఎందులో పడేశారు, సముద్రంలో పడేశారు. ఇప్పుడు నో హోప్స్, నో హోప్స్. అందుకే నేను అంటాను, ద్వారాలన్నీ మూసుకుపోయాయని మనిషి అనుకుంటాడు. నాకు ద్వారాలతో పనే ఉందిరా నాయన అని దేవుడు అనుకుంటాడు. అర్థమైందా? ద్వారాలన్నీ మూసుకుపోయాయి ప్రభువా, ఎటూ పోలేను ప్రభువా అని మనిషి అనుకుంటాడు. కానీ దేవుడు అంటాడు, నాకు ద్వారాలతో పనుందా, కొత్త ద్వారం కావాలంటే వేయలేనా నేను? నీకు ఉన్న ద్వారాలు కనబడతాయి, నాకు లేని ద్వారాలు కూడా కనబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు అలాగ అనుకుంటాడు. ఇప్పుడు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడండి, ఇప్పుడు అదే సిచ్యువేషన్లో మీరు ఉంటే మిమ్మల్ని సముద్రంలోకి విసిరేస్తే మీరు కూడా ఇక మరణమే, ఇది మరణ గడియ, మరణమే శరణ్యం అని మనం అనుకుంటాం. మరణమే శరణ్యం అనుకుంటున్న సమయంలో అసలు వింతలలో వింత, వింతలకే వింత. ఏంటట వింత? ఒక మహామత్స్యమునకు. చూడండి ఏమైంది, చూడండి. ఆయన అంత అయిపోయింది. అప్పుడు చూడండి, గొప్ప మత్స్యము ఒకటి, 17 వచనం, గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగాలని యెహోవా నియమించి ఉండగా. చూడండి, అప్పుడప్పుడు ఎయిర్పోర్ట్లో మనం దిగ్గానే బోటు పట్టుకున్న వాళ్ళు కనబడుతుంటారు. ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఎవరు కనబడతారు, బోటు పట్టుకున్న వాళ్ళు కనబడుతుంటారు. చూస్తారు, మనకు తెలియని వాళ్ళు వస్తున్నప్పుడు అలా ఉంటారు. యాక్చువల్లీ బోటు పట్టుకుని ఇదో సార్ మేము వచ్చాం సార్, వెయిటింగ్ 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 అంటే మనం రాకముందే వాళ్ళు అక్కడ ఏం చేస్తుంటారు, వెయిట్ చేస్తుంటారు. నేను విచిత్రం చెప్పనా, వాడతో పాటు ఆ తుఫానులో కనిపించని చేప వాడను వెంబడిస్తుంది. ఎంత గొప్ప దేవుడయ్యా మన దేవుడు. కనిపించని చేప ఆ తుఫానులో వాడను వెంబడిస్తూనే ఉంది. అప్పటికి యోన పడుకుని ఉన్నాడు. యోన పడుకుని ఉండగానే చేప ఏమవుతుంది, ఫాలో అవుతుంది. హచ్చుకుక్కలాగా యోన గారిని ఏం చేస్తుందట, ఫాలో చేస్తుందట. వేర్ ఎవర్ యు గో మై నెట్వర్క్ ఫాలోస్. ఫాలో చేస్తుంది, యోన గారిని ఫాలో చేస్తుంది. ఈ చేప గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. మహామత్స్యము అన్నాడు కదా, వేల్స్ అంటారండి వీటిని, వేల్స్. సముద్రంలో ఉంటాయి. ఒక్క వీడియో చూద్దామండి వీటి గురించి. ఒక మనిషి వీటి ముందు ఎలా ఉంటాడు అంటే మీకు అర్థం కావాలి కదా. చూడండి ఒకసారి, చూడండి. ఒక మనిషి అది ఎంత, ఫస్ట్ ఇది 8.9 feet. 8.9 feet అంటే మనకంటే 6 అడుగులు ఉన్నాడు అనుకోండి మనిషి, ఒక 2-3 అడుగులు ఎక్కువ అనమాట. 8.9 feet ఉన్నటువంటి చేప అది. అక్కడ నుంచి చూడండి, 18.5. నెక్స్ట్ మనిషి సైజ్ తగ్గుతూ వస్తుంది చూడండి. అక్కడ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్న మనిషి 6 అడుగులు అనుకుందాం. ఈ 6 అడుగులు మనిషి చేప మారేసరికి ఎలా ఎలా మారుతుందో సైజ్ చూడండి మీరు. ఇప్పుడు 20 feet వచ్చేసరికి, 20 feet అంటే ఎంత, చాలా ఎక్కువ కదా. 20 feet నుంచి పడితే మనిషి ఏమవుతాడు, కాళ్ళు చేతులు ఇరుగుతాయి. మ్యాక్సిమం చచ్చిపోకపోయినా 20 feet నుంచి పడితే ఏమవుతాయి, కాళ్ళు చేతులు ఇరుగుతాయి. నెక్స్ట్ 26 feet మనిషి చచ్చిపోయే అవకాశం ఉందా, ఎత్తు నుంచి పడితే ఉందా లేదా, ఆ ఎత్తు నుంచి పడితే తల పగిలే అవకాశం ఉందా లేదా, ఉంది, మనిషి చచ్చిపోతాడు. తర్వాత 28. నెక్స్ట్ 34 feet, 38 feet. నెక్స్ట్ 39, గ్రేవేల్ అట అది. నెక్స్ట్ 45 feet అది, ఆ జాతి అదొక వేల్. ఇంకా నెక్స్ట్ 52. తర్వాత 55. తర్వాత స్పెర్మ్ వేల్, లాస్ట్ అదేనా, అది
టోటల్గా మనం ఎంత చూసాం ఇప్పటికి 55 అడుగుల ఎత్తు ఉందటండి అది దాదాపుగా ఇది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి మనకి ఇచ్చినటువంటి వీడియో అది ఈ వేల్స్ మీద చేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఎంతవరకు ఉన్నాయి వాళ్ళకి ఎంతవరకు సముద్ర గర్భాల్లో చేపలు కనబడ్డాయి అవి ఎంత ఎత్తు ఉన్నాయి ఎంత బరువు ఉన్నాయి చూడండి 100 ఫీట్ ఉన్న చేప అది బ్లూ వేల్ అది వరల్డ్ లార్జెస్ట్ యానిమల్ ద వరల్డ్స్ లార్జెస్ట్ యానిమల్ ఎన్ని అడుగులట ఎన్ని అడుగులు 100 అడుగులు చాలా పెద్ద అపార్ట్మెంట్ 100 అడుగులు బస్ ఎన్ని అడుగులట 40 అడుగులు అంటే మూడు బస్సులు వరుసగా పేరిస్తే అంత ఎత్తు అన్నమాట దాని బరువు 200 టన్నుల బరువు దాదాపు దాని నాలుకే మన ఏనుగు అంత ఉంటదట ఏనుగు అంత బరువు చూడండి దాని ఇమేజ్ చూడండి జూమ్ చేయి ఒకసారి దీని స్పెర్మ్ వేల్ అంటారు లెంత్ ఇంచుమించుగా 62 అడుగులు అది చూడండి ఏనుగు మనిషి దాని ముందు అలా ఉంటారు చూడండి కంపారిజన్ ఇది మహామత్స్యము అంటే ఈ జాతి మత్స్యం ఒకటి యెహోవా నియమించాడు దాని పళ్ళు ఎలా ఉంటాయి తెలుసా గుచ్చుకో అంటే కొన్ని జాతులు కొన్ని పళ్ళేమో చాలా స్ట్రాంగ్ ఉంటాయి మామూలుగా ఉండవు సోలాల మాదిరి ఉంటాయి చూడండి అవి పళ్ళు అలానే చూసారా వాటి పళ్ళు సోలాల మాదిరి ఉంటాయి వాటి పళ్ళు చాలా పవర్ఫుల్ 17 పౌండ్లు బరువు ఉంటుంది ఒక్కొక్క పన్నును అలాగే మరికొన్ని మరొక అయితే ఒక పీచులా ఉంటాయి ఇందులో వేల్స్లోనే బ్లూ వేల్స్కి ఉన్నటువంటి ఆ పళ్ళు అయితే కొంచెం మన పీచు పదార్థంలాగా చూడడానికి ఏదో స్మూత్గా ఉన్నట్టు ఉంటాయి అవి కొంచెం డిఫరెంట్ ఉంటాయి వాటి పళ్ళు కానీ ఒకే జాతి కానీ రకరకాల అది కొంచెం అది వేల్ పన్నది చివర దంతాల అమెరిక దగ్గర ఉన్నటువంటిది అది ఆ పీచు లాంటి పదార్థం పక్కలు ఉంటుంది అనమాట దవడల పక్కన నోరు తెరిస్తే ఆ దవడల పక్కన అలా ఉంటుంది అది ఆ పీచు లాంటి పదార్థం ఇది వేల్స్ ఇవి అంటే చాలామంది యోనా గ్రంథం ఇట్సే మిత్ ఇట్సే మిత్ ఇట్సే మిత్ అంటుంటే బాధ కలిగి నానా దట్ ఈజ్ నాట్ మిత్ అది కట్టు కదా కాదు అది కల్పితం కాదు మహామత్స్యాలు నిజంగానే ఉన్నాయి వాటిని దేవుడు సృష్టించాడు అవి మహాసముద్రాలలో నేటికి బతుకుతున్నాయి ఒక్కసారి ఆక్సిజన్ తీసుకుంటే 2 గంటల సేపు సముద్ర గర్భంలోకి వెళ్ళి రాగలదు అది 2 గంటలు ఒక్కసారి పైకొచ్చి ఆక్సిజన్ పీల్చుకుంటే దాదాపు 5000 లీటర్ల ఆక్సిజన్ లోపలికి వెళ్ళిపోద్ది ఒక్కో చేపకైతే అలాంటి చేపలు ఉన్నాయి ఆ దాదాపు 2 గంటలు వెళ్ళిపోగలదు కొన్ని 10,000 అడుగుల లోతుకి వెళ్ళిపోగలవు అంత లోతుకి వెళ్ళిపోయి కూడా మనగలవు అంటే అంత వాటర్ ప్రెజర్ పెరిగిపోతే ఎముకలు ఇరిగిపోతాయి ఇప్పుడు ఎవరైనా సముద్రంలో పడిపోయాడు అనుకోండి లోతుకి వెళ్ళిపోయాడు అనుకోండి వాటర్ ప్రెజర్కి చచ్చిపోతాడు అండమాన్ నేను అండమాన్ వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు స్కూబా డైవింగ్కి వెళ్ళా స్కూబా డైవింగ్ అంటే సముద్ర లోపలికి తీసుకెళ్తారు ఆక్సిజన్ సిలిండర్ పెట్టి మనల్ని అక్కడ లోపల సముద్ర గర్భంలోకి తీసుకెళ్ళిపోతారు అక్కడ అందులో పడేసి సో లోపలికి వెళ్ళాం నేను కూడా వెళ్ళా స్కూబా డైవింగ్లో వెళ్తే తీసుకెళ్లేటప్పుడే నన్ను అన్నాడు సార్ చెవుల్లోంచి ప్రెజర్ వస్తూ ఉంటుంది మీకు ఇబ్బంది అనిపిస్తే ఇలా చెప్పండి తీసుకెళ్ళిపోతాం పైకి అని చెప్పాడు నేను నిజంగానే లోపలికి వెళ్ళిన తర్వాత ప్రెజర్ గట్టిగానే వచ్చింది అంటే ఒక సౌండ్ లాగా అలా ఒక పట్టేసినట్టు అనమాట ఒక చెవులు గళ్ళడుపోని అంటారు చూసారా అలాగా లోపల ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి అయినా కూడా నేను ఇలా అంటే పోతాం కదా అని అలాగ అనలేదు ఇంకా వెళ్దాం కిందకి మళ్ళీ కిందకి వెళ్ళాలంటే ఇలాగా బాగుందా అంటే ఇలాగా బాగానే ఉంది పైకి పోదామంటే ఇలాగా మూడే చెప్తాడు మనకి ఎలా ఉంది సార్ అని అడుగుతాడు ఎలా అంటే బాగుంది ఇంకా వెళ్దామా ఇంకా వెళ్దాం పైకి పోదామా పైకి పోదాం ఈ 3 సిగ్నల్స్ ఇస్తాడు మనకి అక్కడ స్కూబా డైవింగ్కి వెళ్ళినప్పుడు ఇంకా నేను ఇలా ఎప్పుడు అనలేదు ఇలాగే అన్నాను వెళ్దాం ఇంకా పర్లేదు తట్టుకోగలుగుతున్నాం ఇంకా తట్టుకోలేనంత లోతుకి వెళ్ళాం అనుకోండి ఆ ప్రెజర్ మనం తట్టుకోలేం మనమే చాలా ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడికి చెవులు పగిలిపోతాయి ఎముకలు ఇరిగిపోతాయి ఇంకా లోపలికి వెళితే ఎముకలు ఇరిగి చచ్చిపోతాం ఆ ప్రెజర్కి అంత బరువు ఆ బరువులో కూడా ఈ చేపలు తమ శరీరాకృతిని మార్చేసుకోగలవు ఎముకలు విరిగిపోకుండా తమకు తాము ప్రొటెక్ట్ చేసేసుకోగలవు అర్థమైందా వాటికవే మోడిఫై చేసేసుకుంటాయి అనమాట అలాంటి చేపలు కూడా ఈ వేల్ జాతుల్లో ఉన్నాయి ఎంత అద్భుతంగా దేవుడు వాటిని సృష్టించాడో చూడండి అందుకే మహామత్స్యము అన్నాడు అదే స్కూబా డైవింగ్ అంటే అది అలాగే ఉంటుంది
నా ఫోటోస్ కూడా ఫేస్బుక్లో పెట్టాను నేను. నేను స్కూబా డైవింగ్కి వెళ్ళినప్పుడు సేమ్ ఇలాగే అదే డ్రెస్ వేశారు నాకు కూడా. అలాగే సముద్ర గర్భంలోకి వెళ్ళాం. అసలు నేను సముద్ర గర్భం చూడాలని వెళ్ళాను లోపలికి, ఎందుకంటే పైన అంతా చూసాం లోపల చూడలేదు, ఎప్పుడు చూసొద్దామని వెళ్ళాం అనమాట. రైట్, అలా ఉంటుంది స్కూబా డైవింగ్. రైట్ రైట్, ఈ మహామత్స్యం వాటి పళ్ళు వాటి స్కెలిటన్ ఇవన్నీ మనం చూస్తున్నాం కదా, దానికి ఉన్న పవర్ ఏమండి అది, దానికి దేవుడు నియమించాడు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? నువ్వు నా కుమారుడైన యోనని సేఫ్గా ఒక ప్లేస్లో దింపి రావాలి. అర్థమైందా? ఓలాకు ఫోన్ చేద్దాం అన్నట్ట, ఓలా ఓబా ఏముంటాయి కదా. సరే ఫోన్ చేశాడనమాట దేవుడు క్యాబ్కి. ఫోన్ చేస్తే వచ్చింది, క్యాబ్ వచ్చింది. ఇదో డిఫరెంట్ క్యాబ్ అనమాట. మింగేనా అంటే మింగేసింది, మింగేసి లోపల పెట్టుకుంది. దానికి దాదాపు రోజుకి తినే ఆహారం 4000 కేజీల ఆహారం తింటదట. ఎన్ని కేజీలు? 4000 కేజీలు. 4000 కేజీలు అంటే మాటల చాలా ఎక్కువ కదండి. అంత ఆహారం తింటుంది, మరి అంత భారీ కాయానికి ఆ మాత్రం ఆహారం ఉండాలి కదా. ఇప్పుడు మీకు మాట చెప్పిన, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దాని చరిత్రలో 3 రోజుల ఉపవాసం. ఎవరికి ఉపవాసం? ఎవరికి ఉపవాసం చెప్పండి? యోనాక చేపక? అది ముందు, యోనాకు కాదు ఉపవాసం. ఎవరికి ఉపవాసం? చేప చేసింది ఉపవాసం. ఎన్ని రోజులు? 3 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్. ఇంకోటి ఏదో మీ వయలు వచ్చి తిందామా అన్నదనుకో, నో నో నో, నువ్వు తిను. ఏ నువ్వు తినవా? నేను తిన్ను. ఏ 3 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్? ఏ మన ఫాస్టింగ్ లెక్క? ఉదయం నుంచి 3 గంటల వరకు మానేసి 3 గంటలకు 3 పూటలు కలిపి తినేదా మన లెక్క? మరే లెక్క? కంప్లీట్ ఫాస్టింగ్, 3 డేస్ ఫాస్టింగ్. నేను తిననే తినను. ఈ 3 రోజులు దేవుడు నాకు ఏ నియమించాడు? ఉపవాస ప్రార్థన నియమించాడు. లోపల ఒకడు ఉంటాడట, ఆయనకి ఏ ప్రాబ్లం రాకుండా, ఇక నా లోపలికి ఏం పోకుండా, ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే తీసుకోవాలి. అది కూడా ఎవరి కోసం? లోపల ఉన్నోడి కోసం. ఆక్సిజన్ అతనికి అందిస్తూ జాగ్రత్తగా తీసుకెళ్ళి ఒకచోట దింపి రావాలి. అక్క ఇప్పుడు ఏం తిన్నక్క? తినకూడదక్క అని చెప్పి దింపి రానికి పోయింది. ఎక్కడికి దింపాలి? ఇప్పుడు ఇందాక చూసిన మ్యాప్ చూసాం కదా, ఎక్కడ పట్టింది ఎక్కడ తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడ పట్టింది ఎక్కడ తీసుకెళ్ళాలి. వాళ్ళు ఇందాక మ్యాప్లో చూసాం కదా, 2500 మైల్స్ ఉంది. ఎక్కడికి? తర్షీస్కి. అక్కడ నుంచి ఆయన దగ్గర దగ్గర పోయి ఉంటారు వీళ్ళు, సగం దూరం పోయి ఉంటారు. అక్కడ నుంచి బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చి నినివే దగ్గర డ్రాప్ చేసి ఓ బీచ్ ఒడ్డులో, బీచ్ ఒడ్డుకు వచ్చి డ్రాప్ చేసి బాయ్ చెప్పి వెళ్ళిపోవాలి. పని అప్పగించాడు. పని చేయి, దేవుని పని చేయి. ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? యోన తన చిత్తం అన్నాడు, కానీ ఒక చేప నీ చిత్తం అంది. అబ్బా ఎంత గొప్పది! ఇక్కడ యోన గొప్పదా చేప గొప్పదా? ఇప్పుడు చిత్తాన్ని నెరవేర్చడంలో చేపే గొప్పదండి. యోన కంటే చేప గొప్పది చిత్తాన్ని నెరవేర్చడంలో. రైట్, ఇప్పుడు అక్కడ దింపేసి రావాలి. 3 రోజులు నువ్వేమి తినడానికి వీలు లేదు. ఎంత ఆకలైనా 3 రోజులు భరించాల్సిందే. ఆక్సిజన్ తీసుకోవాలి, తీసుకెళ్ళాలి. యోన గారిని అక్కడ దింపేసి రావాలి. ఆ కడుపులో నుంచి యోన యెహోవాను ప్రార్థించడట చాలా కన్వీనియంట్గా ఉంది ఆయనకు. పాపం లోపల ప్రార్థన చేసుకునే స్పేస్ ఇచ్చింది. ఆ లోపల నాకు తెలిసి జీర్ణాశయం లోపలికి వెళ్ళి ఉండడు, ఫ్రంట్ సైడ్ ఉండుంటాడు. ఫ్రంట్ సైడే ఉండుంటాడు. జీర్ణాశయం లోపలికి వెళ్తే మన కడుపులోనే ఏం ఊరుతాయి? జఠర రసాలు ఊరుతాయి కదా. అందులో పడితే ముక్కలు ఏమైపోతాయి మనకి? ముక్కలు ఏం చేస్తారు? మనం కరిగించేస్తాం కదా. మెల్ట్ అయిపోతే ముక్కలు లోపలికి వెళ్ళి, చేపలు కోళ్ళు మేకలు లోపలికి వెళ్ళి మెల్ట్ అయిపోతాయి మన కడుపులో.
అంత లోపల భయంకరమైన జఠరరసం ఊరుతుంది. మరి ఆ చేపలకు కూడా ఊరుతుంది కదా, అది యాసిడ్స్ అంటారు వాటిని. ఆ యాసిడ్స్ అన్నీ లోపల ఉంటాయి, ఈయన ఫ్రంట్ సైడ్ ఉండాలి. ఆక్సిజన్ ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ మొత్తమే తీసుకెళ్ళింది. ఇబ్బంది లేకుండా దించేసి వచ్చింది. ఈలోగా ప్రార్థన చేసుకుంటా ఉండటం మూడు దినాలు. ఈయనకి ఉపవాసమే, చేపకు ఉపవాసమే. విచిత్రం ఏంటంటే ఫిష్ కడుపులో ఉండి ఉపవాసం చేసినోడు ఎవడు ఉండడు ప్రపంచ చరిత్రలో. అర్థమైందా? ఫిష్ దొరికితే ఉపవాసాలు మానేస్తాం మనం, అంతే కదా. ఎందుకంటే మన ఉపవాసాన్ని ముగించేయడానికి ఫిష్ కర్రీ వండుకుంటాం. ఆ ఫిష్ కర్రీ తిని ఉపవాసం ముగించేసే పరిస్థితిలో ఫిష్ కడుపులో ఉండి మూడు రోజులు ఉపవాసం చేశాడంటే ఎంత వింతది, ఎంత విచిత్రం అది. ఆ ఫిష్ కూడా అతన్ని కడుపులో పెట్టుకుని మూడు రోజులు ఉపవాసం చేసిందంటే అదెంత విచిత్రం కదా. మొత్తం మీద తీసుకెళ్ళింది. అప్పుడట అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కేసిందట. నాకు తెలిసి నినివే పట్టణస్తులు ఈయన ప్రకటన విని మారారు అంటే అది ఎవరో ఖచ్చితంగా చూసుంటారు. అర్థమవుతుందా? అది ఎవరో ఖచ్చితంగా చూసుంటారు. ఎందుకంటే ఏమండి, మత్స్యపుత్రుడు వచ్చాడండి. ఎవరు పుత్రుడు? జలకన్య అంటారు కదా అలాగా. మత్స్యపుత్రుడు వచ్చాడండి, అందులో నుంచి పడ్డాడు, కక్కింది, కక్కితే లోపల నుంచి దిగాడెత్తును. వింత, ప్రపంచ వింతలలో ఇదొక వింత. అది ఎవరు చూశారో చూసుంటారు. మొత్తం మీద నినివే పట్టణంలో యోనా గారు ఎంటర్ అయిన తర్వాత ఆయన వాల్యూ పెరిగిపోయింది. ఆయన బయట ఊసేసింది తీసుకొచ్చి, ఆయన సముద్ర ఒడ్డున పడ్డాడు, ఆయన వాల్యూ మామూలుగా లేదు. ఇప్పుడు వెళ్ళి ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు? నినివే పట్టణమునకు దుర్గతి కలుగునని దేవుడు చెప్పినది ఇప్పుడు ప్రకటిస్తున్నాడు. దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అది ఇప్పుడు చెప్తున్నాడు. అలా చెబుతున్నప్పుడు వాళ్ళు వినేశారట. నీవు లేచి నినివే మహాపురమునకు పోయి ప్రకటన చేయమని చెప్పాడు. యోనా వెళ్ళాడు ఆ నినివే పట్టణానికి పోయి. నినివే పట్టణం దేవుని దృష్టి గొప్పదై మూడు దినాల ప్రయాణం అంత పరిమాణము గల పట్టణం. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం చేశాడు. ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం చేసి సంచరిస్తూ ఇక 40 దినాలకు నినివే పట్టణం నాశనమగు నేను ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులే మల్పులేమందరూ గోని పట్టగట్టుకుని ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రాలు తీసివేసి గోని పట్టగట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞయగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తప్తుడై మనములేమో కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్ను గనుక మనుషులు ఏది పుచ్చుకోకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గాన్ని విడిచిపెట్టి తాము చే బలాత్కారం మానేయాలని మనుషులేం పశువులేం సమస్తం గోని పట్టగట్టుకోవాలి. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకోవాలని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు చెడు నడతలు ఎప్పుడైతే మానేసుకున్నారో వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. రైట్, క్లియర్. ఇప్పుడు అసలు ఘట్టం మొదలవుతోంది. ఈ అసలు ఘట్టం ఏంటంటే యోనా గారికి దేవుడు చేసిన పని నచ్చల. ఎందుకు నచ్చల? ఎందుకంటే ఈయన ఎక్స్పెక్టేషన్కి ఆయన రీచ్ అవ్వాలా? ఈ మాత్రానికైనా అంత ఖర్చు పెట్టావు, అంత పెద్ద తుఫాన్ అవసరమా? ఈ మాత్రానికి ఆ చేప అవసరమా? అంత దాని కడుపులో మూడు రోజులు నేను ఉండడం అవసరమా? ఇంత భారీ బడ్జెట్తో ఇది తీయాలా? ఏదో షార్ట్ ఫిల్మ్లో చేసేయచ్చు కదా, అంతే కదా. భారీ బడ్జెట్టా కాదు, అది చాలా బడ్జెట్ కదా, పెద్ద బడ్జెట్ అది. మనకైతే కొన్ని 100 కోట్ల ప్రాజెక్ట్ అది. విఎఫ్ఎక్స్కే బోల్డ్ అంత అయిపోద్ది. ఆ ప్రాజెక్ట్ చేయాలంటే ఇప్పుడు విఎఫ్ఎక్స్కి ఎడిటింగ్లకి ఏమైపోద్ది, బోల్డ్ అంత అయిపోద్ది కదా. అంత పెద్ద ప్రాజెక్ట్ అవసరమా? దీని కడుపులో నేను ఉండి మూడు రోజుల పాటు నేను ఇక్కడ ఉండి నేను బయటకు వచ్చి ఇక్కడ నన్ను ఊసేసి ఈ అవడ ఈ అడావిడంతా నాకు అవసరమా?
నువ్వు చేయాలనుకున్నది నాకు తెలుసు, నువ్వు కనికరం గలవాడవని, జాలి గలవాడవని, దయగలవాడవని, నువ్వు ప్రేమ గలవాడవని నాకు అన్నీ తెలుసు. నువ్వు ఖచ్చితంగా వదిలేస్తావని నాకు తెలుసు. అందుకే నేను రానన్నాను. నన్ను పోనివచ్చు కదా, ఎక్కడ పోతున్నాడు? తర్షీష్కి. తర్షీష్కి పోతున్నాడు పోనివచ్చుగా. ఎలాగ ఇదేగా జరిగేది, నువ్వు ఎలాగ ఏం చేయవు కదా. కానీ ఒకటి ఆలోచించలేకపోతున్నాడు, నువ్వు రాబట్టే, నీ ప్రకటన వాళ్ళు వినబట్టే, నువ్వు ఆ చేప కడుపులో నుంచి బయటికి దూకబట్టే, అది నిన్ను కక్కబట్టే, నేనేవే పట్టణస్తులు ఏమయ్యారు, మార్పు చెందారు. మార్పు చెందారు కాబట్టి దేవుడు వదిలేశాడన్న పాయింట్ మిస్ చేసేసాడు. మరేం ఆలోచిస్తున్నాడు? దేవుడు వదిలేస్తాడని నాకు ముందే తెలుసు అంటున్నాడు అంతే. దేవుడు ఎప్పుడు వదిలేస్తాడు చెప్పండి? ఉపవాసం ఉంటే వదిలేస్తాడండి, మారు మనసు పొందితే వదిలేస్తాడా కదా. అంటే ఉపవాసం బట్టి, ఉపవాస ప్రార్థన చేశారని దేవుడు ఇష్టపడలేదు వాళ్ళని. వారి తమ చెడు నడతలు మానుకొనగా, ఏం చేయగా, వారు తమ చెడు నడతలు మానుకొనగా దేవుడు వారిని ఇష్టపడ్డాడు. అంతే తప్ప ఉపవాస ప్రార్థన చేశారు కాబట్టి నేను వదిలేస్తానా అని చెప్పలేదు ఆయన. రైట్ రైట్. ఇప్పుడు యోనా గారు చాలా కోపంగా ఉన్నాడట, ఎందుకంటే మళ్ళీ నా చిత్తం జరగలేదని. సెకండ్ వెర్షన్ ఇది. ఫస్ట్ వెర్షన్ ఏంటంటే దేవుడి చిత్తం నినివేకి వెళ్ళమనడం, దుర్గతి కలుగుతుందని ప్రకటించమనడం, ఈయనకి ఇష్టం లేదు వాళ్ళ మధ్యకి వెళ్ళడం, అందుకని ఈయన తర్షీషుకి పోతున్నాడు. దేవుడు పిలక పట్టుకుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండబెట్టాడు, నువ్వు చెప్పమన్నా చెప్పన్నాడు, చెప్పేశాడు. ఇప్పుడు ఆ ఫస్ట్ వెర్షన్ అయిపోయింది. సెకండ్ పార్ట్లో ఈయన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వాళ్ళందరినీ చంపేయాలి. ఏం చేయాలి వాళ్ళందరినీ? ఏం చేయాలి? చంపేయాలి, చంపేయాలి. ఒక మాట చెప్పనా, యోనాకి ప్రేమ లేదు, దేవునికి ప్రేమ ఉంది. అందుకే అంటారు కన్నతల్లి ప్రేమ కన్నతల్లి ప్రేమే, సవత్తల్లి ప్రేమ సవత్తల్లి ప్రేమే. ఇక్కడ కన్నతల్లి ఎవరంటే దేవుడు, సవత్తల్లి ఎవరు? ఆ బెసిలి యోనా. కన్నతల్లి ప్రేమ కంటే సవితి తల్లి ప్రేమ గొప్పది కాదన్నట్టు దేవుని ప్రేమ ముందు యోనా ప్రేమ తేలిపోయింది. యోనా ప్రేమతో లేడు. యోనా ఏమనుకుంటున్నాడంటే నినివే పట్టణం నాశనం అయిపోద్ది, నాశనం అయిపోవాలి అనే ఇంటెన్షన్తో ఉన్నాడు. ఈ మాత్రానికి ఇంత ఖర్చు అవసరమా అనే భావజాలంతో ఉన్నాడు. కానీ దేవుడు అతనికి ఒక పాఠాన్ని నేర్పించాడు. ఒక స్వర చుట్టు ఒక ఎండ బట్టి గట్టిగా సూర్యుడికి ఆజ్ఞాపించాడు, ఓ రేంజ్లో ఆడుకోమన్నాడు. సూర్యుడు ఫోకస్ అంతా ఎవరి మీద పెట్టాడు? యోనా మీద పెట్టాడు. యోనా మీద పెడుతుంటే మాడిపోతున్నాడు. ఆ తర్వాత దేవుడు అన్నాడు, స్వర చెట్టుని ఆజ్ఞాపించాడు. చాలా ఫాస్ట్గా స్వర చెట్టు పెరిగింది. ఆ స్వర చెట్టు కింద అమ్మయ్యా అని విశ్రాంతి పొందుతున్నాడు. ఈలోగ పురుగుకు ఆజ్ఞాపించాడు, తినే అన్నాడు. టక 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 తినే అవతల పడేసింది. ఇప్పుడు అది ఎండిపోయింది. ఎండిపోగా రెండు క్వశ్చన్స్ ఉంటాయి అక్కడ చూడండి. ఫస్ట్ మూడో వచనం, 4:3, నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇక బ్రతుకునియక చంపుమని యెహోవాకు మనవి చేశాను. అందుకు యెహోవా నువ్వు కోపించుట న్యాయమా అని అడిగాడట. యోనా ఆన్సర్ వల జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నువ్వు కోపించడం న్యాయమా? నువ్వు ఎందుకు కోపడుతున్నావు? నీకు కరెక్ట్ అనేది, నువ్వు కోపడడం కరెక్టేనా జరిగిన విషయంలో అంటే మౌనంగా ఉన్నాడట, మాట్లాడలేదట. ఆ తర్వాత స్వర చెట్టు, నీకు ఇలా కాదు, నీ సంగతి చెప్తాను, స్వర చెట్టు పురుగు ఎండ అన్నీ అయిపోయాక బాగా అలిసిపోయాక మళ్ళీ సూర్యుడికి ఆజ్ఞాపించాడు, ఈసారి కొంచెం హీట్ పెంచు, ఈసారి కొంచెం, ఇందాక 40 డిగ్రీలు అయితే ఇప్పుడు ఎన్ని డిగ్రీలు? ఒక 50-60 డిగ్రీలు వేసి ఏం కాదులే, రామగుండంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నాయి అంటాడు కదా అప్పుడప్పుడు, అలాగా పెంచిపడాయి అనేసరికి ఆయన చేతుల పని కదా, హీట్ పెంచాడు. హీట్ పెంచేసరికి బాగా కాలింది, స్వర చెట్టు ఏమో ఎండిపోయింది. ఎండిపోతే అప్పుడు ఏం చేస్తున్నాడట, స్వర చెట్టుని చెప్పిస్తున్నాడు చూడండి. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి, బ్రతుకుట కంటే చచ్చుటి నాకు మేలనుకున్నాను. అప్పుడు దేవుడు, ఈ స్వర చెట్టు గురించి నీవు కోపించడం న్యాయమా అని రెండో క్వశ్చన్ అడిగాడట. ఫస్ట్ క్వశ్చన్ అదే, కానీ అక్కడ స్వర చెట్టు లేదు. రెండో క్వశ్చన్లో స్వర చెట్టు ఉంది. ఫస్ట్ క్వశ్చన్లో నినివే వారి విషయంలో నువ్వు కోపించడం న్యాయమా, ఆన్సర్ లేదు. స్వర చెట్టు విషయంలో నువ్వు కోపించడం న్యాయమా, ఆన్సర్ ఉంది. ఏమంటున్నాడు, నా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అని నువ్వు
పదో వచనం ఒకసారి అందరూ అబ్జర్వ్ చేయండి. అందుకు దేవుడు అన్నాడు, నీవు కష్టపడలేదు, పెంచలేదు, ఒక రాత్రిలో పుట్టి ఒక రాత్రిలోనే చచ్చిపోయిన ఈ సొరచెట్టు విషయంలో నువ్వు విచారపడుతున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై 120,000 మంది ఉన్నారట అప్పుడు ఒక పట్టణంలో. 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరిగని జనమును బహు పశువులు గల నినెవే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను. ప్రిల్లరా మీరు ఆలోచించండి, దేవుడు పక్షపాతి కాడు. మనుషులందరూ రక్షణ పొంది, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని కోరుతున్నాడు. ఏ ఒక్కడూ నశించిపోవుట దేవుని చిత్తం కాదు. నువ్వైనా నేనైనా ఎవరైనా నశించిపోవడం దేవుని చిత్తం కాదు. అలా నశించిపోకూడదు అనే తన మాటతో యెహోవా తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని వ్రాయబడింది గ్రంథంలో. తన వాక్కు ద్వారా మనుషులు బాగుపడతారు. ఇది లోకానికి తెలీదు, మనకు తెలుసు, దేవునికి తెలుసు. ఇప్పుడు నినివే పట్టణస్తుల రోగం ఎలా తగ్గింది, ఎలా తగ్గింది చెప్పండి? కేవలం దేవుని వాక్కు ద్వారానే తగ్గింది. చాలామంది అంటారు, ఇప్పుడు ఈ మీటింగే ఉందండి దాదాపుగా, ఈ మీటింగ్ కోసం దాదాపు నిర్వాహకులు 110,000 రూపాయలు ఖర్చు చేశారు. ఈ హాల్ కోసం కానివ్వండి, లేకపోతే ఈ ఎక్విప్మెంట్స్ కోసం కానివ్వండి, ఆ స్క్రీన్, ఈ ఎక్విప్మెంట్, ఆ ఎక్విప్మెంట్, ఈ ఎక్విప్మెంట్స్ అన్నింటి కోసం 110,000 రూపాయలు ఈ నిర్వాహకులు ఖర్చు చేశారు. జనం ఏమనుకుంటారంటే ఎంత అవసరమా అనుకుంటారు. అవునా కదా? తుఫాన్ అవసరమా? చేప అవసరమా? సొరచెట్టు అవసరమా? సూర్యుడు అవసరమా? పురుగు అవసరమా? యోన అంత దూరం రావడం అవసరమా? అవసరం దేవునికి. ఎందుకంటే 120,000 మంది సత్యంలోనికి వచ్చినప్పుడు ఈ ఖర్చు అసలు ఖర్చే కాదు. అర్థమైందా? 120,000 మంది దేవుని గురించి తెలుసుకున్నప్పుడు అంతకంటే తండ్రికి ఆనందం మరొకటి లేదు. 120,000 పైచిలుకు ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయన చిత్తాన్ని తెలుసుకున్నప్పుడు అంతకంటే ఆనందం మరొకటి లేదు. ఇక్కడ మరో పాయింట్ చెప్తా. నినివే పట్టణస్తుల చిత్తం ఏంటంటే తినుట తాగుట సంతోషించుట పాపం చేయుట. చెప్పండి, నినివే పట్టణస్తుల చిత్తం ఏంటి? తినుట తాగుట సంతోషించుట పాపం చేయుట. దేవుని చిత్తం ఏంటి? వాటన్నిటినీ మానేసి పరిశుద్ధంగా జీవించుట. వాళ్ళ చిత్తాన్ని వాళ్ళు నెరవేర్చుకోవాలనుకున్నారు, కానీ చివరికి ఎవరి చిత్తం నెరవేరింది? దేవుని చిత్తమే నెరవేరింది. ఒకవేళ వాళ్ళు ఇంకా ఆ చిత్తాన్ని నెరవేర్చుకోవాలనుకున్నా దేవుని చిత్తమే నెరవేరుద్ది. అదేంటి? నినివే పట్టణం దుర్గతి పాలైపోద్ది, వాళ్ళు చనిపోతారు. యోనా గారి చిత్తం ఏంటంటే నేను ఇశ్రాయేలీల మధ్యలోనే ఉండాలనుకున్నాడు. లేదు లేదు, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళాలి, ఆ పట్టణం పరిస్థితి బాగోలేదు, ఆ పట్టణానికి నువ్వు వెళ్ళి వాక్యం చెప్పి రావాలి, ఆ పట్టణంలో చాలా మందికి నీ మాటలు అవసరం, నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళి వాళ్ళకి మాటలు ప్రకటించి రావాలి. దానికోసం చేపను లేపుతా, సముద్రాన్ని లేపుతా, సొరచెట్టు లేపుతా, సూర్యునికి ఆజ్ఞాపిస్తా, పురుగుకు ఆజ్ఞాపిస్తా, ఎంత ఖర్చైనా దేవుడు వెనకాడడు. ఆయన కావాల్సింది ఏంటంటే సత్యములోనికి రావాలి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి, నా చిత్తమే సిద్ధించాలి. ఒక్క మాట మీకు చెప్తాను, మనుష్యుల చిత్తం వాళ్ళకి మంచి చేస్తుందని అనుకుంటారు, కానీ మంచి చేస్తుందో లేదో ఎవరికి తెలుస్తుంది? దేవుడికి తెలుస్తుంది. అర్థమైందా? నీకేది మంచిదో నీకు బాగా తెలుసా, నీ తండ్రికి బాగా తెలుసా? ఎస్. ఎందుకో చెప్పను, ఆయనకే బాగా తెలుసు అంటున్నాను. నేను ఈరోజు ఈ పని చేస్తే బాగుంటానని నేను అనుకుంటాను, కానీ ఫ్యూచర్లో ఇది నాకు ఎలా సంభవించబోతోందో, ఇది నాకేం జరగబోతోందో నేను గుర్తించలేను. అర్థమైందా? కానీ ఫ్యూచర్లో ఏం జరగబోతుందో ఎవరు గుర్తించగలరు? దేవుడు గుర్తించగలడు. ఫ్యూచర్లో ఏం జరగబోతుందో ఎవరు గుర్తించగలరు? దేవుడు గుర్తించగలడు. ఒకరోజు ఒక తండ్రి కొడుకు అడవికి వెళ్తే సింహపు పిల్ల దొరికిందట. కొడుకు అన్నట, నాన్న దీన్ని పెంచుకుందాం అన్నాడట. తండ్రి అన్నట,
అలాంటి పని చేయకి దాన్ని వదిలేయి అన్నాడట. లేదనన్నా మనం పెంచుకుందాం అన్నాడట. లో లేదు నాయన వద్దు వదిలేయి, దాన్ని పెంచుకోవడం మంచిది కాదు. కొడుకు ఏడుస్తున్నాడు, అయినా తండ్రి రెక్క పట్టుకుని ఈడ్చుకొచ్చేశాడు, రెక్క పట్టుకుని ఈడ్చుకొచ్చి ఇంట్లో పడేశాడు. అప్పుడు కొడుకు అన్నం తినడం మానేశాడట. ఎందుకు? నాన్న మీద కోపం వచ్చి. ఎందుకు నాన్న మీద కోపం వచ్చింది? దాన్ని ఇంటికి తీసుకురావద్దు, దాన్ని మనం పెంచుకోకూడదు, అది మనకొద్దు అన్నందుకు నాన్న మీద కొడుక్కి కోపం వచ్చింది. కానీ నాన్నకు తెలుసు, ఇప్పుడు దానివల్ల ఏ అపాయం ఉండదు నా కుమారుడికి, అది పెరిగి పెద్దయ్యాక ఖచ్చితంగా వీడు అపాయం బారిన పడతాడు. ఎందుకంటే అది క్రూర జంతువు కాదు, క్రూర జంతువు కాబట్టి. క్రూర జంతువు వేరు, క్రూర జంతువు వేరు. క్రూర జంతువులతో ప్రమాదం లేదు, మనతోనే వాటికి ప్రమాదం. ఎందుకంటే క్రూర చేసి తినేస్తాం కాబట్టి. క్రూర జంతువులకి మనం క్రూరైపోతాం కాబట్టి వాటితో మనకి ప్రమాదం. కాబట్టి దేవుడు తండ్రి కాబట్టి తండ్రి భవిష్యత్తును చూసేస్తాడు, కుమారుడు భవిష్యత్తును చూడలేడు. తండ్రికి రాబోయే దినాల్లో ఏం జరుగుతుందో తెలుసు, కుమారుడికి రాబోయే దినాల్లో ఏం జరుగుతుందో తెలీదు. ఇప్పుడు యేసుప్రభు వారి గిన్నె నా యొద్ద నుండి తీసే అన్నారండి. దేవుడు ఆ ప్రార్థన విని గిన్నె తీసాడు అనుకోండి, మనకు రక్షణ వచ్చేదా? ప్రపంచానికి రక్షణ వచ్చేదా? యేసుక్రీస్తు ప్రభు వారికి ఇంత ఘనత వచ్చేదా? 2000 సంవత్సరాలుగా ఎప్పటి వరకు ఆయన రాజ్య విస్తరణ జరుగుతూ ఉండేదా? విచిత్రం ఏంటి చెప్పనా, మనిషి కళ్ళ ముందు లేకపోతే మరు సంవత్సరం మర్చిపోతారు అతన్ని. రాజశేఖర రెడ్డి గారిని దాదాపుగా జనం మర్చిపోయారు లేదా? నెహ్రూ గారిని, గాంధీ గారిని నేను చెప్తే గుర్తొస్తున్నారు మీకు వీళ్ళందరూ, లేదా అసలు గుర్తే ఉండరు, మర్చిపోయారు. మొన్న ఒక ఇంటర్వ్యూలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మీకు తెలుసా అంటే చాలామందికి తెలియదట. అంతేందుకు మీలో ఎవరు కోటీశ్వరుల్లో బాబాసాహెబ్ అనే పదం ఎవరిది అని అడిగాడు, ఒక్కడు చెప్పలేదు. ఆయన పూర్తి పేరు ఏంటి తెలీదు చాలామందికి. గాంధీ గారు ఎక్కడ పుట్టారు తెలీదు. అక్టోబర్ 2 ఎవరి వర్ధంతి? జయంతి అది కూడా తెలియదు చాలామందికి. సో చచ్చిపోయిన వాళ్ళని మనుషులు పట్టించుకోరు. 2000 ఏళ్ళు అవుతుంది ఈ భూమిని వదిలేసి, ప్రతి దేశంలో నేటికి ఆయన పేరు మారు మోగిపోతుందంటే దట్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. గిన్నె తీసేస్తే ఇదంతా ఉండదు. కాబట్టి ఒక్కరోజు ఓపిక పట్టు మై డియర్ సన్. 1000000 సంవత్సరాలు సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు నీతి సూర్యుడుగా ఈ ప్రపంచంలో నీవు నిలిచి ఉంటావు. ఇది తండ్రి కుమారునికి చేసిన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని బట్టి ఈ గిన్నె తొలగించు అని ప్రభు అన్నా కూడా, ప్రభు గిన్నెనే పరలోకపు తండ్రి ఏం చేయలేదట? తొలగించలేదు. కుమారుడు తండ్రిని అర్థం చేసుకున్నాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో కుమారులు కుమార్తెలు తండ్రిని ఏం చేయరు, అర్థం చేసుకోరు. నాకు ఈ పెళ్ళే జరగాలనుకుంటావు, నేను ఇక్కడే స్థిరపడిపోవాలనుకుంటావు, నాకు ఈ సమయంలో అర్జెంటుకి ఇది తగ్గిపోవాలనుకుంటావు, నాకు అనుకున్నట్టుకి జరిగిపోవాలనుకుంటావు, ఈ క్షణంలోనే నా ప్రార్థన దేవుడు వినేయాలనుకుంటావు, లేదా నేను బతికించమన్నోళ్ళు బతికించేయాలనుకుంటావు, నేను చంపమన్నోళ్ళు చంపేయాలనుకుంటావు, వాళ్ళని ఇంత వేధిస్తుంటే నన్ను ఎందుకు చూడట్లేదు అనుకుంటావు, ఈ రోగం నన్ను ఇంత బాధిస్తుంటే నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకుంటావు, నేను ఇంత ప్రార్థన చేస్తుంటే నా సమస్య గురించి నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు అనుకుంటావు. కానీ గుర్తుపెట్టుకో ప్రియమైన సోదరి సోదరా, నీకేది అవసరమో, నీకేది ముఖ్యమో, నీ భవిష్యత్తుకు ఏది మంచిదో, ఏది మంచిది కాదో నీకంటే బాగా ఎరిగినవాడు దేవుడు గనుక నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన్ని సొంతం చేసేసుకో. చాలామంది ఇప్పటికీ క్రైస్తవ సమాజంలో ఆయన్ని సొంతం చేసుకోకుండా ఆయన ఇచ్చేవి సొంతం చేసుకోవాలని వెతుకుతున్నారు. ఆయన సొంతం కాకుండా ఆయన ఇచ్చేవి సొంతం కావాలని ఎంత వెతికినా అవి నీకు దొరకనే దొరకవు. కాబట్టి తెలివైనోడు రాజును సొంతం చేసుకుంటాడు. రాజు సొంతం అయితే రాజ్యం నా కింద ఉన్నట్టు లెక్క.
ఆయన నా వాడైతే నాకే కొదువ లేదు. ఒకవేళ సమస్య వచ్చినా చూసుకుంటాడు, ఆయన ఇష్టం ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన నన్ను విడువడు ఎడబాయడు. ఆయనను నమ్మని వారిని, ఆయనను దూషించే వారిని, ఆయనను ద్వేషించే వారిని అంత ప్రేమిస్తున్నప్పుడు ఆయనను ప్రేమించే నన్ను ఇంకెంత ప్రేమిస్తాడు? ఆలోచించావు ఎప్పుడైనా? ఆయనను ప్రేమించే నన్ను ఇంకెంత ప్రేమిస్తాడు? అది దేవుని ప్రేమ. కాబట్టి ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించని. నా విషయంలో ఏం జరిగినా అది న్యాయమే, సర్వోన్నత న్యాయం అది. ఎందుకంటే సర్వోన్నతుడు నీకు న్యాయమే చేస్తాడు, ఆయన అన్యాయస్తుడు కాడు, ఆయన అన్యాయస్తుడు కాడు. నా బ్రతుకులో ఎలా ఎందుకు జరిగిందని ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు నిజంగా ఆయనకు విధేయుడు అయితే, విధేయురాలు అయితే, నువ్వు నిజంగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినవాడు, విశ్వాసం ఉంచిన దాను అయితే, నీకేది మంచిదో అది నీ బ్రతుకులో తప్పకిస్తాడు. ఒకవేళ శోధన ఉన్నా ఆ శోధన తర్వాత గొప్ప విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. శోధన తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు కలుగజేస్తాడు. ఇది దేవుని ప్రేమ, దేవుని కరుణ, దేవుని కృప, దేవుని వాత్సల్య సంపూర్ణత. ఇది అర్థమైతే చాలు మనం ధన్యులు అవుతాం. నినెవే పట్టణాన్ని అడాప్ట్ చేసుకున్నాడు. నినెవే పట్టణాన్ని ఏం చేసుకున్నాడు ఇప్పుడు ఆయన? నా పిల్లలు తీసేసుకున్నాడు ఆయన. ఆయనకు పక్షపాతం లేదు. వివేకము కలిగి దేవుని వెతకు వారు ఎక్కడున్నా సరే, ఆయన ఏ మతంలో ఉన్నా సరే, ఏ కులంలో ఉన్నా సరే, ఏ జాతిలో ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఏ చోటున్నా సరే, దేవుడు వారిని పట్టుకుంటాడు, దగ్గర తీసుకుంటాడు, ఎన్నుకుంటాడు, ఆయన పని కొరకు వాడుకుంటాడు. మనం నిలబడాలి, ప్రభువా నా ద్వారా నీ చిత్తాన్ని నెరవేర్చుకో ప్రభువా, ఐఎమ్ రెడీ ప్రభువా, నా ద్వారా నీ చిత్తాన్ని నెరవేర్చుకో ప్రభువా అని అడగగలగాలి. ప్రియమైన దేవుని సంగమా అని అడగగలగాలి. ప్రభు పనిలో 10 మందిగా కాదు నేను కోరుతున్నాను, 100 మందిగా నిలబడదాం. 100 మందిగా నిలబడి భారాన్ని తగ్గించి అనేకుల యొక్క భారాన్ని తొలగిద్దాం. ఏ భారం? ప్రయాసపడి మోసుకుంటున్న పాప భారం. ఆ భారాన్ని తొలగించాలంటే ఈ జీవవాక్యం వారి హృదయాల్లోనికి పంపించడం తప్ప మరో దారి లేదు. ఇది మనం దేవుని కొరకు చేసే కార్యక్రమం కనుక ప్రభు పరిచర్యలో మీరు మీ కుటుంబాలు వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వలోక కృపానిధి, సర్వలోక జగద్రక్షక, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగలదేవా, మా చిత్తము కాదు ప్రభువా, మీ చిత్తమే సిద్ధించాలి. మీ చిత్తమే మా బ్రతుకుల్లో నెరవేరాలి. మీ చిత్తానికి మేమెప్పుడూ మా చిత్తంతో వ్యతిరేకించకూడదు. మేమెప్పుడూ మీ చిత్తానికి వ్యతిరేకులము కాకూడదు తండ్రి. మీరే మా జీవితాన్ని గురి చెరిగిన వారు. కుమారులముగా, కుమార్తెలముగా మాకు భవిష్యత్తు తెలీదు ప్రభువా. మేము తీసుకున్న నిర్ణయాలు ఒకవేళ తప్పు కావచ్చు, మేము తీసుకున్న నిర్ణయాలు మాకు మంచి చేయకపోవచ్చు తండ్రి. అందుకే ప్రభువా ఇప్పుడు మీ చిత్తానికి తలొగుతున్నాం. ఈ జీవితంలో ఏం జరిగినా మా మంచికే, ఏం చేసినా మా మంచికే. మీరేమిస్తే దాంతో సంతృప్తి పడతాం, మీరేమిస్తే దాన్ని బట్టి సంతోషపడతాం, మీరు అలా నడిపిస్తే అలా నడుస్తాం, మీరు అలా జీవించమంటే అలా జీవిస్తాం. ప్రభువా మీకు ఎలా కావాలంటే అలా మా జీవితాన్ని నిలబెట్టమని వేడుకుంటాం. అలాంటి మంచి మనస్సాక్ష్యం అందరికీ దయచేయండి. మీ చిత్తమునకు విధేయులము కాగలిగే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. కూడి వచ్చిన పిల్లల్ని దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో బిడ్డలందరినీ భద్రపరచండి. మీ సత్యవాక్యంతో సంధించారు వారిని దీవించండి ప్రభువా. వారి హృదయాల్లో మీ మాటలు 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలింపచేయండి. కూడి వచ్చిన తమ్ముళ్లను, చెల్లెమ్మలను దీవించండి. వారి కుటుంబాలు కట్టండి. సేవకుల్ని దీవించండి. వారి సంఘాలని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీ కాపుదల ప్రతి కుటుంబానికి అనుగ్రహించండి. మీ కాపుదల్లో ప్రతి కుటుంబము వారు దిల్లునట్లు సహాయం చేయండి తండ్రి. అలాగే ఈ సభల నిమిత్తం కష్టపడినటువంటి బిడ్డల కుటుంబాన్ని దీవించండి ప్రభువా. నిలబడి కష్టపడిన తమ్ముళ్లను దీవించండి, వారి కుటుంబాన్ని బలపరచండి. అలాగే ప్రభువా రాజిరెడ్డి గారు కుటుంబాన్ని దీవించండి. వారికి మీ కాపుదల ఆయుష్ ఆరోగ్యము మెండుగా ప్రసాదించండి ప్రభు. మీ చిత్తమైతే కళవ తక్క ప్రభా, ఏ బాధతో అయితే ఉందో ఆ బాధను తొలగించి ఆమెకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. దయగల దేవా, అలాగే తండ్రి తమ్ముడు మధు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేస్తున్న పనిపాటల్లో మీరు తోడుగా ఉండండి. వారి ద్వారా గొప్ప కార్యక్రమాలు జరిగిస్తున్నందుకు స్తోత్రం. వారి కుటుంబాన్ని బలపరచండి. ఇంకా ఎంతమంది పిల్లలైతే మీ సత్యమునికి ఈరోజు సహకరించారో
వారికి మీ కాపుదల ప్రసాదించమని, జ్ఞాన వివేకములు వారికి దయచేయమని. ఇంకొన్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సత్యవాక్యము వ్యాపింపజేసి అనేకుల్ని నిలబెట్టి అనేక మందిని బలపరచమని, స్థిరపరచమని. ప్రభా, జరుగుతున్న పరిచర్య అంతటిని దీవించమని, ఆశీర్వదించమని. మరి ముఖ్యంగా మీ పిల్లలు ఇప్పుడు ప్రయాణమై వారి గృహాలకు తిరిగి వెళుతూ ఉండగా క్షేమంగా వారిని వారి గృహాలకు చేర్చమని. వచ్చే నెల మేమందరము ప్రభా మరలా కలుసుకొని మిమ్మల్ని అందరినీ స్తుతించి గొప్ప సందేశంతో మా హృదయాలు నింపుకుని పర్యంతం మీ కాపుదల, మీ జ్ఞానము, మీ వివేకము మెండుగా మా అందరికీ దయచేసి ప్రతి కుటుంబాన్ని మీ కృపలో వర్ధిలింపజేసి నడిపించమని. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ప్రభు, ఇంకెంతమంది పిల్లలైతే ఇక్కడ ఉండి కష్టపడ్డారో, సోరారులో ఉండి సేవ కొరకు, ఈ సభ కొరకు సహకరించారో, ఎంతమంది అయితే ఇక్కడ పనిచేశారో, ఎంతమంది ఇక్కడ ప్రయాసపడ్డారో, వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని. ప్రభా, మరొకసారి మీకు ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ ప్రభా మా యొక్క ఆలోచనలన్నిటినీ మీ వశపరిచి మీ ఆలోచనలు మా హృదయాలలో నింపి వాటికి మేము ఎల్లప్పుడూ అనుకూలముగా ఉండునట్లు సహాయం చేయమని క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, కూడిన మనకు లోకంలో ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్, థ్యాంక్ యూ సో మచ్. క్షేమంగా వెళ్ళండి, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.